ఇక్కడ కాదండి మొఖం. అమ్మ మొఖం చూపించు. అసలు నిజమే నాడా. ఏంటి అక్కడ పడేలా ఉంది అయ్యా? ఏడు బాబు కోప తెచ్చుకుంటారు. అనుమానం తీరకుండా ఒగ్గేసినాం అనుకోండి, పేపర్ లో బాబు కూడా జారుకుంటాడు. బట్టలు చేసి తయారు అయిపోయినాడు. ఈయనకన్నా పోలీసులకు అప్పు చెప్పినామనుకోండి, 5,000 రూపాయలు బహుమతి. టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు, ఎస్ఎం కప్ప చెప్పండి. అలాగే రండమ్మా. ఏ భద్రయ్య? నమస్కారం సార్. ఈమె టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు, ఈ రాత్రికి వెయిటింగ్ రూమ్ లో ఉంచండి. ఉదయం స్టేషన్ మాస్టర్ వచ్చిన తర్వాత తగిన చర్య తీసుకుంటారు. తీసుకెళ్ళండి.
ఈ రాత్రి మీరు ఎక్కడే ఉండాలి, మీకేం భయం లేదు. ఈ పోలీస్ హేరపత్రయ్య ఈ చుట్టుపక్కల ఉన్న చూసేపు ఏ ప్రమాదం రావడానికి తీరలేదు. ఈ పోలీస్ హేరపత్రయ్య పేరు ఇంతే దొంగ దర్జాని ఎక్కడికే వచ్చి వీడు ఎదుర్కొంటానే దొంగతనం చేశాక. రే నీకంటే దొంగలు ఎవరు ఉన్నారు కానీ పట్టాదరా. పైనుంచి ఎవరిగో కాళ్ళు కిందకి వెళ్ళాడే అండి. రేపు భద్రయ్య కాళ్ళు మాత్రమే కిందకి ఆరా తీసి పైసారి ఎక్కడికైనా చికారడానికి ఏమైనా అవకాశం ఉన్నాదో అంటావా? ఏమ్మా నువ్వు చూసి మంచి కదా. అవునండి. అమ్మాయి అది వచ్చి చెట్టుకో అమ్మా గాలికి లోపల కలగ ఉమ్మ ఉంటుంది అంటే అనవసరంగా మీరు బయటపడుకున్నారు. రే మనం ఉంటే కాలు కాదు కదా, కాలు వేలు కూడా రావడానికి వెళ్ళలేదు. ఈ పోలీస్ చేరపత్ర పేరు ఇంటే ఇంటే ఉంటారా? ఆ సమాచారం తర్వాత చెప్తాను కానీ పదరా. అమ్మాయి గారు మీరేం భయపడి మాట్లాడండి, మనం ఉన్నాం కదా. లైబ్రరీ నుంచి బయలుదేరి దారిలో వస్తుంటే ఇద్దరు రోమియో వాళ్ళు వెంటపడ్డారు. వాళ్ళు బుద్ధి చెప్పొస్తున్నారు. పాపం ఆ అమాయకులకి తెలియదు అనుకుంటాను నువ్వు ఒక ఆటం బాంబు అని. వాళ్ళతో అలాగే ఉండాలి, లేకపోతే పిచ్చాస్పద నుంచి పారిపోయి వచ్చిన కేసుల్లాగా వెకిలి చేస్తలు వెదో జోకులు. అసలు మొగాడికి ఒక రకమైన జబ్బు అనుకుంటాను. జానకి నువ్వు పొరబడుతున్నావే, ఎంత అందమైన అమ్మాయినైనా తన్నేసి చోటు మగ్గాను కూడా ఉంటారు. ఎక్కడ హిమాలయాస్లోనా? జోక్ కాదు, నిజంగానే ఉంటారు. ఎగ్జాంపుల్ డాక్టర్ రమేష్. కరెక్టే, ఎంత అందమైన అమ్మాయి అయినా ఆయన చెల్లింప చేయలేదు. రమేష్ ఎవరే ఆయన? నువ్వు ఈ మధ్య చేరావు కనుక నీకు తెలుసున్నది. ఆయన ఊరంతటికి పేరున్న డాక్టర్. నెలకోసారి ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి లెక్చర్ చూడకొస్తుంటారు. యంగ్ బ్యాచులర్. అతని తన వైపు తిప్పుకోవడానికి ప్రేమలో దింపడానికి ఎంతో మంది ప్రయత్నించి ఓడిపోయామని ఒప్పేసుకున్నారు. క్రాష్ ఆడస్ తెలుసుకుంటే మొగాని ప్రేమలోకి దింపలేదా? కన్ను కొట్టి కాస్త నవ్వితే చాలు. క్రాష్ ఈయన విషయంలో మాత్రం ఎలిజబెత్ టైలర్ వచ్చి కన్ను కొట్టినా శ్రమ తప్ప ఫలితం లేదు. పని కట్టవా? ఆ ప్రవరాత్యుని నేను ప్రేమలోకి దింపేస్తాను. నీ వల్ల కాదే తల్లి. చూద్దు గాని 1000 రూపీస్ బెట్. ఒక నెలలోగా ఆయన డోలాగా నా చుట్టూ తిరుగుతుంటాడు. ఓకే బెట్ బెట్. చలో హలో హలో ఎవరిని మాట్లాడేది? డాక్టర్ రమేష్ సారా? నేను మెడికల్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏమని చెప్పండి? మా హాస్టల్లో రూమ్ నెంబర్ 8 లో జానకి అనే అమ్మాయి మతిత్య నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడండి. అయితే పాటలు పాడుతున్నాడండి. మీరు వెంటనే వచ్చి ఆమెకి ఏం జరిగిందో చూడాలండి. ప్లీజ్ డాక్టర్. ఆల్ రైట్, వెంటనే బయలుదేరి వస్తున్నా. థ్యాంక్ యూ డాక్టర్. నీ పేరు జానకే కదా? జై సుధా.
పెట్టుకోనా? అవసరం లేదు కానీ ఇంతకీ నీకేమైంది? ఇక్కడ గడపడ 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 బిడా. జస్ట్ హోల్డ్ ఆన్, జస్ట్ హోల్డ్ ఆన్. చూడచ్చు నీ ఒంట్లో ఎలా ఉంది? కసిగా ఉంది, కసి కసిగా ఉంది. కలవ కలవక కలిపినందుకు కష్టమంటుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. నేను నీ గుర్తులేనా? గత జన్మలో నేను నీ అమ్మీని దేవదా. దేవదాసు మళ్ళీ పుట్టారా? అంతకుముందు జన్మలో నేనే నీ లైలాని మధు. లైలా మధును కూడానా? కాస్త వెనక్కి వెళ్తే. కాదు, మన జన్మ లిస్ట్ లో కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే నువ్వే నా అసలు, నేనే నీ అనా. ఓ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. బాబు ఏమైంది? కలిగిస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నులిమేస్తుంది. తప్పకుండా, చారా తప్పకుండా, నువ్వు నేను తప్పకుండా. ఐఎమ్ సారీ, డబ్బు చాలా సీరియస్ గా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్ పంపిస్తాను. ఆలస్యం చేయకుండా వెంటనే పంపించండి ప్లీజ్. వెరీ డేంజరస్. అర్థమైంది కదా విషయం? ఇక నేను చెప్పినట్టు నటించాలి. ధోకాలే సార్, నటంలో చెలరేగిపోతాను, చెడు కూడా ఆడేస్తాను. అసలు యాక్టర్ని కావలసిన వాడిని డాక్టర్ అయ్యా. పేషెంట్ల దురదృష్టం. నవ్వద్దు, ఆరోగ్యానికి హానికరం. వదండి, వదండి, వదలండి. వదలకండి, వదిలితే అందరినీ వరుస పెట్టి ఖర్చేస్తుంది. బెడ్ మీద పడుకోబెట్టి కదలకుండా పట్టుకోండి. ఎస్ సార్. ప్లీజ్ డాక్టర్ కట్ట, డాక్టర్ కట్ట ప్లీజ్. ఎస్ డాక్టర్ రమేష్. ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ సీరియస్ కేస్. ఈమె చర్యలు చేస్తున్నా చెప్పగలరా? కసిగా ఉంది, తలి వేస్తుంది, చంపేస్తుంది అంటూ రికార్డ్ ప్లేయర్ ని మింగేసిన మనుషుల పాటలన్నీ ఏకధాటిగా దంచేస్తుందంటే. ఐ సీ, యు సీ. బుర్ర రికార్డింగ్ థియేటర్ లా తయారైంది అనమాట. ట్రైన్ లో సింగింగ్ సెల్స్ చేరుంటాయి. నాట్ ఓన్లీ సింగింగ్ సెల్స్ బట్ ఆల్సో డాన్సింగ్ సెల్స్ డాక్టర్. ఇట్ ఈస్ సో సర్ప్రైజింగ్. పాత సినిమాల్లో చూసే గత జన్మలన్నీ జ్ఞాపకం వచ్చి మాట్లాడుతుంది డాక్టర్. పాత సినిమా గత జన్మ, ది రీఇన్కార్నేషన్ డిజీస్ ఆఫ్ బ్రెయిన్ రైన్ ట్యూబర్కులోసిస్. ఇట్ ఈస్ సో, సో దెన్ ఇట్ ఇస్ క్లోజ్. అంటే వెరీ డేంజరస్. వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ అర్జెంట్. అంటే ఈ డిప్ప పైకి తీసి లోపల బ్రెయిన్ అంతా బయటకి తీసి బాగా వాష్ చేయాలి. బాగా వాష్ చేయాలి. తినే పాలు డాక్టర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆపరేషన్ వీలుగా తల మీద ఉన్న జుట్టు తీసేయాలి. అంటే నున్నగా గుండు చేయాలి, లైక్ చాలువిడి ముద్దలా. మరీ ఎంత నున్నగా ఉండాలి డాక్టర్? వెరీ నున్నగా. ఇచ్చేవాళ్ళు నో అంటే ఎస్ అని అర్థం. వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయండి. ఇజ్ ఇట్ ఆర్సో డాక్టర్? Yes, it is. Yes, you are right. You don't worry. నునుపు ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆపరేషన్ నీకు కావాల్సిన టైం. నన్ను ఏర్పించకండి, మీ కాల్ పట్టుకుంటాను. నాకు ఏ రోగం లేదండి, ఇదంతా నాటకం. నాకు క్షమించండి ప్లీజ్. ఆల్ రైట్ డాక్టర్ కట్ట, ఆపరేషన్ కాసేపు వాయిదా వేద్దాం. ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. నేను కత్తెరతో గుమ్మం దగ్గర ఉంటాను. కేకేస్తే చాలు, టగటగా వచ్చి చకటగా నడుస్తాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇంత నాటకం ఆడావు? మరి మరి నా ఫ్రెండ్స్ తో బెట్ కట్టాను అంతేనండి. బెట్ ఏమిటా బెట్? అదే లేదండి, ఏదో సిల్లిగా చెప్పుకోదగ్గదేం కాదు. మర్యాదగా చెప్తావు లేదా? చెప్పావు కట్ట కట్ట. వద్దండి, ముందు అవ్వండి, బయటకు వెళ్ళమని చెప్పండి ప్లీజ్. హలో డాక్టర్ ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఇప్పుడు చెప్పు ఏమిటా పందాం? నా ప్రేమలో పడేటట్టు చేస్తానని పందెం కట్టాను. ఐ సీ. మరి నేను నీ ప్రేమలో పడ్డానా, నువ్వు నా ప్రేమలో పడ్డావా? కానీ
చలీ జ్వరం ఇది చలి జ్వరం చలీ జ్వరం ఇది చలి జ్వరం మల్లె పూలు ముసిరినా పిల్ల గాలి విసిరినా మా పటేళకొస్తుంది ప్రతిదినం చలీ జ్వరం ఇది చలి జ్వరం కొండమామ పొడిచిన అందగాడు పిలిచిన కంద వేళకొస్తుంది ప్రతిదినం చలీ జ్వరం ఇది చలి జ్వరం ముసి నవ్వులు విసిరే కవ్వింతలు కసికసిగా పెనవేసే కౌగిలింతలు ముసి నవ్వులు విసిరే కవ్వింతలు కసికసిగా పెనవేసే కౌగిలింతలు ఒకరికొకరు మందంది వింత జ్వరం చలీ జ్వరం ఇది చలి జ్వరం మల్లె పూలు ముసిరినా పిల్ల గాలి విసిరినా మా పటేళకొస్తుంది ప్రతిదినం చలీ జ్వరం ఇది చలి జ్వరం తడవదు ఆకాశం తడవదు మాటలెన్ని చెప్పినా తీరదు ఆరాటం తీరదు మబ్బులంత కురిసినా తడవదు ఆకాశం తడవదు మాటలెన్ని చెప్పినా తీరదు ఆరాటం తీరదు ఎప్పుడెప్పుడంటుంది ఏమి జ్వరం ఎప్పుడెప్పుడంటుంది ఏమి జ్వరం పెళ్ళెప్పుడెప్పుడంటుంది ప్రేమ జ్వరం మన ప్రేమ జ్వరం చలీ జ్వరం ఇది చలి జ్వరం కొండమామ పొడిచిన అందగాడు పిలిచిన కంద వేళకొస్తుంది ప్రతిదినం చలీ జ్వరం జానకి మనం ఎందుకెలా దగ్గర కళ్ళు కలిసే కనుక ఇప్పుడు మనసు కూడా కలిసేగా కనుక ఇద్దరం ఒకటి అవ్వాలి అందుకు మనం ఏం చేయాలి పెద్దలు పెళ్లి చేయాలి రమేష్ నిజం చెప్పనా వద్దు ఎప్పుడు నువ్వు నా దగ్గర ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది నాకు నేను వదిలి ఒక క్షణం కూడా ఉండలేను నేను అందుకే మూడు ముళ్ళ బంధంతో ముడిపడిపోదాం అందుకే రేపు ఊరెళ్ళగానే అమ్మా నాన్న పోయిన దగ్గర నుంచి నన్ను పెంచిన అత్తామావంతో మన విషయం చెప్పేస్తాను ఆ మరుక్షణంలోనే పురోహితుణ్ణి పూలదండల్ని పసుపుతాడు పట్టుకుని ముందు వెళ్తాను అప్పుడు నా చలి జ్వరానికి సరైన ముందు ఈ చలిని చెప్పుచ్చుకుంటాను అయ్యో పెద్దవాళ్ళం పెంచిన వాళ్ళం మాతో మాట మాత్రమైనా చెప్పకుండా అంతా నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం చేసుకోవడమేనా నా పెళ్లి నేను నిర్ణయించుకోవటం నా జీవితాన్ని నేను దిద్దుకోవటంలో తప్పే ఉందత్తయ్యా జానకి పోయే ముందు మీ అమ్మా నాన్న నిన్ను మా చేతుల్లో పెట్టిపోయారు
నీ పెండ్లీ పేరంటం ఏదైనా సరే మా ఇష్టం మీద మానవత్వమే జరగాలి. అప్పుడేనే వాళ్ళ ఆత్మకు శాంతి, మాకు ఆనందమును. మా అమ్మ నాన్న ఉంటే నా మాట కాదనేవారు కాదు, నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరిపించేవారు. మీ ఆనందం కోసం నా మనసు చంపుకోలేను, నా అభిప్రాయం మార్చుకోలేను. నోర్మోయ్, మేం చెప్పినట్టు చేయాలి, మేం చూసిన సంబంధమే చేసుకోవాలి. కాదంటే కాళ్ళు చేతులు కట్టి మరీ చేస్తాం. అదే మీ ఉద్దేశం అయితే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి పోతావే? నీ దారిని నువ్వు పోయి అవునవుని చేసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేం చేతగాని వాళ్ళం కాదు. మామయ్య వదలండి. వదలడం కాదు, దాన్ని గదిలో పడేసి తాళం వేయండి. వదలండి వదలండి. మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తావా సరే, లేదా మెడవించి పెళ్లి చేస్తాను. ఏం చేస్తావో ఎవరంటే వస్తాడో నేను చూస్తాను. నేను అప్పుడే చెప్పానే, పరాయి ఊళ్ళో చదువు వెలగబెడుతుంది, పీకల దాకా ఏ ప్రేమలోనూ దిగుతుందని. అది చెప్పింది కాబట్టి సరిపోయింది. చెప్పకుండా ఏకంగా పెళ్లి చేసుకుని వాడిని వెంట పెట్టుకుని వస్తే ఇంకేముంది? వీధిపాలు అయ్యేవాళ్ళం. ఏమైనా సరే ఇంతకాలం గార్డియన్ గా ఉన్నందుకు దాని ఆస్తిలో సగమైనా మనకు రావాలి. సగమా? మిగతాది మొత్తం అంతా మనకే రావాలి. ఎన్నో ఏళ్ల నుంచి మనం ఈ బంగ్లాలో ఉండడం, ఈ కారులో తిరగడం, ఈ నౌకర్లతో సేవలు చేయించుకోవడానికి అన్నిటికీ అలవాటు పడ్డాం. ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి ఎలాంటి బ్రతకడం? అన్నయ్య అన్నయ్య. ఏం తమ్మయ్య, ఊరి మీద బలాదూరు తిరగడం అయిందా? కోపం చేరావు? ఇంకా తిరుగుతును, కానీ అప్పుల వాళ్ళు వేట కుక్కల్లా తిరుగుతున్నారు. అందుకని డబ్బు కావాలంటావు? నేను కాదన్నయ్య, అప్పులు వాళ్ళు. ఒరేయ్ సస్తే ఇవ్వను, చీట్ల పేక తాగుడు రేసులకన్నా నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తుంటే నేను తీర్చాలా? నువ్వు తీర్చకపోతే నన్ను జైల్లో పారేస్తారు. ఇంత అన్న ముద్ద కూడా పారేస్తారా? రామకృష్ణ అంటూ అక్కడే పడండు పో. మీరు కొంచెం ఊరుకోండి. ఏమయ్యా బుజ్జి, మొత్తం నువ్వు తీర్చాల్సిన అప్పులు ఎన్నున్నాయి? బాకీ సరిగ్గా తీర్చకపోతే పిల్లిని మోసుకెళ్ళినట్టు కోర్టుకు మోసుకుపోతామని భయపెట్టే దగాచంద్ బాకీ 12,000, అప్పు తీర్చకపోతే కాబూలు తీసుకెళ్లి వేలం వేస్తానని బెదిరించే కాబూలి వాళ్ళ బాకీ 9,000, అది కాక సరిగ్గా తీర్చకపోతే తలో కాలు తలో చెయ్యి తీసేస్తామని కర్రలు పట్టుకుని ఈ సందు చివర నిలబడ్డ వాళ్ళ చిల్లర బాకీలు 9,000 వదినా, మొత్తం అన్ని కలిసి 30,000 ఉంటాయి వదినా. బుద్ధి మేము చెప్పినట్టు చేయమయ్యా, నీకు అప్పులు వాళ్ళు తప్పుతుంది. తక్షణం ఊరు వదిలి పొరుగురు పారిపో. పారిపోయేవాణ్ణి, కానీ పొరుగుళ్ళు కూడా నీ పేరు చెప్పి ఆల్రెడీ కొన్ని అప్పులు చేసేసానన్నయ్యా. అందుకేనయ్యా మేం చెప్పినట్టు 4-5 ఖాళీ కాగితాల మీద సంతకాలు పెట్టి మేం కట్టమన్న దాని మెళ్ళో తాళి కట్టాలి. ఏమిటే దుర్గా, వీడు తాళి కట్టాలా? నీ మెళ్ళో కదలే అన్నయ్యా, నువ్వెందుకు కంగారు పడతావు? నువ్వు చెప్పదినా ఎవరి మెళ్ళో తాళి కట్టాలి? అర్జెంట్ గా కట్టేస్తాను. మన జానకి మెళ్ళో. జానకి నాకు పెళ్ళ, ఒప్పుకుందా? అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యాలి. తప్పకుండా, అప్పుల తిప్పలు తప్పితే వదిన ఎవరి మెళ్ళో కట్టమన్నా కట్టేస్తాను. నమస్కారం వదిన, సెలవు. జానకి జానకి, నీకు నాకు పెళ్ళేంట నాకిప్పుడే తెలిసింది, నీకు చెబుదామని వచ్చాను. మా అన్నగారి అల్పబుద్ధులు, మా వదిన గారి ఎత్తులు అన్నీ నీకు బాగా తెలుసు. అందుకని నిన్ను ప్రత్యేకంగా కలుసుకుని ఈ విషయాలన్నీ చెప్పాలని వచ్చాను. కాబట్టి నువ్వు మాట్లాడకుండా నా వెంట వచ్చేసే, అప్పుడు మన ఇద్దరం హాయిగా దర్జాగా ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత నువ్వు మాకు పెళ్ళైపోయింది, చట్ట ప్రకారం ఈ ఆస్తంతా నాకే దక్కుతుంది అని ఒక్క లాయర్ నోటీసు పారేశావంటే ఈ ఆస్తంతా మన చేతికి వచ్చేస్తుంది. అప్పుడు మనం హాయిగా దర్జాగా ఎక్కడైనా బ్రతకచ్చు. ఏమంటాం? మంచి సలహానే, కానీ అత్తమ్మయ్య మీతో పాటు అదంతా నీకెందుకు? నువ్వు సరే అని ఒక్క మాట చెప్పు, నిన్ను బయటకు తీసుకెళ్లే పూచి నాది. సరేనా? అబ్బా, ముందు సినిమాకి తర్వాత జోన్. కాఫీ తాగుతావా? నేను తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ప్లీజ్ వెయిట్. ఏమో రెండు స్ట్రాంగ్ కాఫీ స్పెషల్ గా ఉండాలి. హాస్టల్ ఇంటే గోల్ చేస్తా ఉంటాయా?
ఎందుకు? కంగారు పడిపోయాను. రెడీయా? ఇది కూడా థ్యాంక్ యూ. హాయ్ డార్లింగ్. కాఫీ కాఫీ. జాయిన్ డార్లింగ్. కాఫీ చాలా బాగుంది కదా? అచ్చు నీ మొహన్ లాగే ఎంతో బాగుంది. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఒక గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్ ప్లీజ్. జానీ డార్లింగ్. నా జాని కదా. నా భార్య మీకు చేస్తావా? అది కాదండి, నేను పెళ్లి చేసుకోబోతున్నా. రాస్కల్, నా పిల్లని పెళ్లి చేసుకుంటా? మీరు పెళ్లి చేసేసుకున్నారా? ఎందుకు కొడుతున్నారా? అందరూ కొడుతున్నారు కదా, అందుకని నాదేం పోయిందని నేను చెప్పలేశాను. అవును, ఇతను ఎందుకు కొడుతున్నారు? సరే సరే, ఆడ మొదలైంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కాఫీ కప్పులు ఇచ్చి వచ్చే లోపుగా కాఫీ. ఈ ఫోటోలో ఉన్న మనిషి మీకు తెలుసా? తెలుసుడే చెప్పండమ్మా, నాకు అయితే రూపాయలు ధర్మం చేస్తున్నారు. అవుతారు ఈ ఫోటోలో ఉన్న ఆయన పెద్ద డాక్టర్, ఆపరేషన్ మానేసి ఒకే ఒక మటర్ తీసి పాడుకోండి. అప్పుడు పోలీసు వాళ్ళకి అప్పు చెప్పినాం అనుకోండి, 5,000 రూపాయలు ఇస్తారు. నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. నా గన్న దొరికినాడు, లటుప్పులు పట్టుకుని పుడుగా పట్టేస్తాను. మీ గన్న తెలిసినమ్మా? తెలీదు, నేను చూడలేదు. ఒకవేళ ఎప్పుడైనా కంటపడ్డాడు అనుకోండి, నన్నే కబురు అనుకోండి. ఆ ఈర భద్రకు మాత్రం చెప్పకండి. ఓకేనమ్మా? Ah!
వస్తాడమ్మా, మా రాధాతను తప్పకుండా వస్తాడు. అయితే ఈ రైలు కూడా రాలేదన్నమాట. అమ్మా రాధ, ఇటు చూడు, నీ పాపకి సాయంకాలం నుంచి జ్వరం మరీ ఎక్కువగా ఉందమ్మా. అమ్మా అమ్మ అని నీకోసం కలవరిస్తుంది. తల్లి, నా బంగారు తల్లి, ఏమైందమ్మా నీకు? అమ్మా రాధ, కనీసం ఈ రాత్రి కన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా, పాపకి సాయంగా ఉండు. నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగమ్మా? వెళ్ళన్న, నా బిడ్డను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నాన్న, వెళ్ళను. ఆయన చేసినట్టున్నారు, అరుసురా నాన్న. రాధా అమ్మా, రాధా పాప పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది. అవునయ్యా, దగ్గరుండి చూసుకోవడానికి దానికి అమ్మ ఉన్నా లేనట్టి, కనీసం ఏ ఆడదిక్కున్నా. సార్, నాదొక సలహా సార్, టికెట్ లేకుండా అమ్మాయి గారు ట్రైన్లో వచ్చారు సార్. వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు, చూడబోతే పెద్దంటి బిడ్డలా ఉన్నారు సార్. పరిస్థితి చెప్పి అమ్మాయి గారిని సాయం అడిగితే తప్పయ్యాది. ఏమిటి సార్, పసి పెట్ట ప్రమాదంలో ఉందంటే ఈ అమ్మ మనసు అయినా పాపం అయ్యో అంటుంది. నేను వెళ్ళి అమ్మాయి గారిని తీసుకొస్తాను సార్. అవునమ్మా, నా మాట నమ్మండి అమ్మా. పువ్వులంటే చిన్నారు తల్లి, జ్వరం ఏడికి వాడిపోనాదమ్మా. వాళ్ళమ్మ బిడ్డ సంగతి తెలుసుకునే స్థితిలో లేదమ్మా. పెద్దయ్య గారికి ఏమీ తోచడం లేదు, ఎవరూ అండలేరమ్మా. మీరు కాస్త వచ్చి బిడ్డకు తోడుగా ఉంటే దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. నా మాట కాదు అనకండమ్మా. రండమ్మా రండి. ఈరే మా స్టేషన్ మాస్టర్ సార్. నేను చెప్పినానే ఈ అమ్మాయి గారే. అలాగా, నేను ఇల్లు వస్తానండి, బండి చాలైంది. వెళ్ళరా వెళ్ళరా. అయ్యో, స్పూన్ ఉంది. అవునమ్మా, సాయంకాలం నుంచి అలాగే ఉంది. వంట కదా ఎక్కడ అండి? అదిగో అది. మీరు డాక్టర్? ఇప్పుడు పోలీసులకు అప్పచెప్తే 5,000 రూపాయలు బహుమతి. అంతకు ప్రయత్నం చేస్తున్నాను. జ్వరం ఎన్ని రోజుల నుంచి ఉంది? 2 రోజుల నుంచి డాక్టర్ గారు. అయితే ఇంత తీవ్రంగా ఎప్పటి నుంచి ఉంది? సాయంకాలం నేను స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి అన్నం తిట్టు కనిపించిందండి. కంగారుగా అదేంటమ్మా అన్నాను. ఆకలి ఉంది, బలవంతం దాన్ని చేయికడిగి తీసుకొచ్చి పడుకోబెట్టాను డాక్టర్ గారు, అంతే. దట్స్ ద రీజన్. ఏంటండి తెప్పించండి. వచ్చిన తర్వాత ఆకలంటే పాలు కానీ హార్లిక్స్ కానీ ఇవ్వండి. అలాగేనండి. ఈ టాబ్లెట్స్ తెప్పించి పూటకు 2 చొప్పున 2 రోజులు వాడండి. అలాగే, పెట్టుకుని అయిపోతుంది. మీరు ఇప్పుడు ప్రాణాలు కాపాడిన ఆ పసిపిల్ల పుట్టుకు కారణమైన మనిషి డాక్టర్ గారు. ఎక్కడి నుంచో వచ్చి మాటలు చెప్పి ఆశలు రేపి దాన్ని తనదాన్ని చేసుకున్నాడు. తాళి లేకుండానే ఈ అమాయక పిల్లను తల్లిగా నిలిచి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు.
కళ చెదిరినట్టుగానే దాని మతి చెదిరింది. కన్నీళ్లతో హాసిగా వచ్చే ప్రతి రైలు వంక అతను వస్తాడని ఎదురు చూస్తోంది డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈవేళ పిలవని దైవంలా మీరు వచ్చి ఆ పిల్లను కాపాడినట్టే. ఏదో ఒకనాడు అతను వస్తాడని, నా బిడ్డకు అండా తోడు నీడ అవుతాడని నా ఆశ. అతనికి రాడు స్టేషన్ మాస్టర్. డాక్టర్ గారు, ఎవరెక్కడికి చేరాలో అక్కడికి ఆ భగవంతుడే చేరుస్తారు. కన్నవాళ్ళు లేని నాకు ఉన్నవాళ్ళల్లా అత్తమావయ్యే నా ఆస్తి మీద ఆశతో బలవంతాన నాకు పెళ్లి చేయాలని ప్రయత్నించారు. తప్పనిసరి తప్పించుకుని మీకోసం బయలుదేరానండి. తప్పు చేశావు జానకి. నువ్వు నా కోసం రాకుండా ఆ పెళ్లి చేసుకుండాల్సింది. అవును జానకి, నేను ఇప్పుడు డాక్టర్ రమేష్ని కాను, హంతకుడు రమేష్ని. నాకు తెలుసండి, నీ మీద హంతకుడని నిండు పడినట్టు. అది నిందుక జానకి, నిజం ముమ్మాటికే నిజం. నేను ఒక మనిషిని హత్య చేశాను, ఒక నిండు ప్రాణం తీశాను. అందుకే చట్టానే దొరకకుండా తప్పించి తిరుగుతున్నాను. రమేష్, ఒక పసిబిడ్డ ప్రాణా పరిస్థితిలో ఉందని తెలుసుకుని నీ ప్రమాదం కలుగుతుందేమో అని కూడా ఆలోచించకుండా ఆ పాప ప్రాణం నిలబెట్టారు. అలా ప్రాణం పోసే మీరు ప్రాణం తీశారంటే నేను ఎలా నమ్మగలను? నమ్మలేనివి జరగటమే జీవితం జానకి. పవిత్రంగా 10 మందికి వెలుగునిచ్చే దీపం పరిస్థితుల కారణంగా మండిపోవచ్చు, పరిసరాలనే మర్చేయవచ్చు. అవును జానకి, నేను చేసిన పనికి పశ్చాత్తాపట్టం లేదు. ఎందుకో తెలుసా, నేను చంపిన వ్యక్తికి బ్రతికే అర్హత లేదు, బ్రతకూడదు. అయినా ఆ విషయం చట్టానికి అనవసరం. అందుకే నేరం చేసిన నన్ను శిక్షించడానికి చట్టం వెంటపడి తరుముతోంది. రమేష్, డాక్టరు దైవం ఒకటంటారు, దైవం లాంటి మీరు ఎందుకు హత్య చేయవలసి వచ్చింది చెప్పండి? ఎందుకు హత్య చేయవలసి వచ్చింది చెప్తాను జానకి, చెప్తా. మా ఇల్లు పవిత్రమైన ఆలయం లాంటిది, మంచి మమత కొలువున్న కోవిల్ లాంటిది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోపదా ప్రేయసీ తద్వక్షస్థల నిత్యమాతరసికా తక్షాంతి సంవర్ధనీ పద్మాలం కృత పాణి పల్లవయుగా పద్మాసనస్థాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. తీసుకుంటారమ్మా, ప్రసాదం తీసుకోకపోతే ఆ దేవుడు కోపం వచ్చిన రాపోయినా మా బంగారు చెల్లెమ్మకి వస్తుంది కోపం. కళ్ళ కద్దుకొని తినాలి. అరే రే, మర్చిపోయాను మర్చిపోయాను. అదేమిటన్నయ్యా కళ్ళ కద్దుకోమంటే? నా కళ్ళల్లో ఉండేది నువ్వే కదమ్మా. అవును, దేవుణ్ణి ఏమని కోరుకున్నా? మంచి వదిలమ రావాలని కోరుకున్నాను. బంగారం లాంటి మాట చెప్పావు తల్లి. బాబు, మీ చెల్లమ్మ కోరినట్టు పెళ్లి చేసుకుని దీపం లాంటి పిల్లని తీసుకురా బాబు. దీపం లాంటి పిల్లంటి కాయా, ఇంట్లో ఎన్ని దీపాలు ఉంటాయి, స్విచ్ అయ్యి వెలుగుతాయి. పెళ్లి విషయం చెప్తే చాలు, అందరి మాటలో దింపేస్తావేం బాబు. లేకపోతే ఏంటయ్యా, రాజాలాంటి అబ్బాయిని తీసుకొచ్చి ముందు చెల్లెమ్మ పెళ్లి జరిపించిన తర్వాత నా పెళ్లి చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను? అదేం కుదరదు, ముందు నీ పెళ్లి జరగాలి, ఆ తర్వాత నా పెళ్లి విషయం. అదేం కుదరదు, ముందు నీ పెళ్లి జరగాలి. నేను ఒక్కోను, ముందు నీ పెళ్లి జరగాలి. అదేం కుదరదు, ముందు నేను ఒక్కోను.
బాగుంది మీ గొడవ. పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుందన్న సామెతలాగా. వయసు ముదిరితే ఇలా లొడ లొడని మాట్లాడతారు ఎందుకన్నయ్యా? వయసు ముదరకుండానే ఇలా డబడబా అవుతారు ఎందుకు అక్కయ్య? చెల్లెమ్మ ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ ఇవ్వ, హాస్పిటల్కి వెళ్ళాలి. రైల్ బండి పాసింజర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ మై గుడ్నెస్. టైం 10 వస్తున్నా, ఇంకా నిద్రపోలేదమ్మా. నిద్ర రావటం లేదన్నయ్యా. కళ్ళు మూసి పడుకుంటే అదే వస్తున్నాం, పడుకు. రావటం లేదు. అన్నీ అన్నీ నువ్వు మంచి పాట పాడు, అది వింటూ నిద్రపోతా. పాట పాడన్నయ్యా ప్లీజ్. అది కాదమ్మా, నేను పాట పాడితే నీకు నిద్ర రాకపోగా చుట్టుపక్కల నిద్రపోయేవాళ్ళు కూడా లేచి కూర్చుంటారు, అప్పుడు వాళ్ళకి మనకు యుద్ధం వస్తుంది. అయితే లక్ష్మమ్మ నేను పాడతానమ్మా. కరెక్ట్, నువ్వే పాడాలి. మంగళహారతి దే శ్రీరామ ఏమ్మా. పాట ఆపుకపోతే ఈ జన్మకి నాకు నిద్ర రాదు. విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి, విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి, పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి, పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి, విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి. చూది శ్రీకృష్ణుని అన్నయ్య అన్నాడు అది తగదని, రుక్మిణి వల చూది శ్రీకృష్ణుని అన్నయ్య అన్నాడు అది తగదని, రాయబారమం పింది రారమ్మని, రాయబారమం పింది రారమ్మని, పెళ్ళాడి వెళ్ళింది దొంగదారిని, నా చెల్లెలే రుక్మిణైతే రాణిస్తానా ఆగతిని, కాళ్ళు కడిగి తెస్తాను తాను కోరుకున్నవాణిని, విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి. కరమును పట్టాలి కానకెళ్ళకే లవకుశులు ఈ కడుపున పుట్టాలి, కైకలేని రాముడు నీ కరమును పట్టాలి కానకెళ్ళకే లవకుశులు ఈ కడుపున పుట్టాలి, రామ రామ అన్న కవలలు మామ మామని పిలవాలి, రామ రామ అన్న కవలలు మామ మామని పిలవాలి, అన్నయ్య కన్నుల ఆనందాశ్రువుల క్షతలవ్వాలి, అన్నయ్య కన్నుల ఆనందాశ్రువులు అక్షతలవ్వాలి, తెలిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి. అమ్మగా పెరిగిన చెల్లి అన్నెం పుణ్యం ఎరుగని తల్లి, అన్నే అమ్మగా పెరిగిన చెల్లి అన్నెం పుణ్యం ఎరుగని తల్లి,
కన్న తల్లి కాంచిన కలలి అన్నయ్య కంటికి రావాలి. కన్న తల్లి కాంచిన కలలి అన్నయ్య కంటికి రావాలి. అవి అన్నీ పండాలి నా పండుగ కావాలి. అవి అన్నీ పండాలి నా పండుగ కావాలి. పాల వెళ్ళిలో పుట్టిన తల్లి నా చెల్లే విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి. విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి. అన్నయ్య అన్నయ్య నన్ను నిద్రపుచ్చుతానని నువ్వు నిద్రపోయావా? నేను పోయింది నిద్రలో కాదమ్మా, నీ బంగారు భవిష్యత్తులోకి. సా పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, నేను డాక్టర్ ఆనందన్ మాట్లాడుతున్నాను సార్. సారీ టు డిస్టర్బ్ ఇన్ ద లేట్ నైట్. ఇట్స్ ఆల్ రైట్. వాట్స్ ద మ్యాటర్ ఆనంద్? ఇప్పుడే నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆలస్యం చేయకుండా వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ అవుట్ చేయాలి. మీరు కాస్త నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది డాక్టర్. అరే ఆపరేషన్ ఎక్కడ? నీ నర్సింగ్ హోమ్లోనే కదా. ఓకే, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం లేదు, అర్జెంటుగా రమ్మని హాస్పిటల్ నుంచి టెలిఫోన్ వచ్చింది. నేను వెళ్తున్నాను. లక్ష్మి మెలకు వచ్చేటైతే చెప్పు. జాగ్రత్త, తలపేసుకో. డాక్టర్ బాబు, మా వాడి పరిస్థితి. అతనికేం పర్వాలేదు, ఆపరేషన్ సక్సెస్. నాకు తెలుసు డాక్టర్ బాబు, మీరు ఆపరేషన్ చేశారంటే దేవుడు చల్లగా చూసినట్టే. ఇందులో నేను చేసింది ఏమి లేదు. అంత డాక్టర్ ఆనంద్. నమస్కారం బాబు. అన్నయ్య 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 గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకో. రాత్రి సోఫాలో నిద్రపోయావా? రాత్రి అంతా ఎక్కడ మా వచ్చిందో తెల్లవారుజామున. అయితే అంటే అది నిద్రపోలేదనమాట. సరే కాఫీ తీసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకోండి. డాక్టర్లకు రెస్ట్ అనేది జీవితంలో ఒకే ఒకసారి వస్తుంది, అది శాశ్వతమైన. అవే మాటలు తమాషా కన్నా. మనకేం తక్కువైందని నువ్వు ఇలా రాత్రి పదవులు కష్టపడటం? నీకోసం చూడలేదు. నీకు లక్షణమైన సంబంధం తీసుకురావాలంటే నేను లక్షలు కడించాలమ్మా. అంతేకాదు రేపు నీకు బోల్డ్ ఎంతమంది పిల్లలు పుట్టి. లక్ష్మి, లంకంత మన ఇంట్లో నాకు నువ్వు నీకు నేను తప్ప మరెవరు లేరు. కానీ రేపు నీ ఇంట్లో అలా జరగటానికి వీల్లేదు. గంపడి పిల్లలతో సందడిగా కళకళలాడుతూ ఉండాలి. పైగా రేపు నీకు పుట్టబోయే బిడ్డలు సామాన్యులా? ఒకడేమో ఇంజనీర్ కావాలంటాడు, ఇంకోడేమో నాకంటే పెద్ద డాక్టర్ కావాలంటాడు. ఇక మేనకోళ్ళ పుడితే సరే సరే. ప్రతి పుట్టినరోజు పండక్కి ఈ మేనమామ దగ్గర నుంచి కనీసం ఒక డైమండ్ నెక్లెస్ అన్నా కావాలంటుంది. మరి వీటన్నిటికీ నేను రెడీ కావాలి కదమ్మా. అందుకే ఈ లక్ష్మి కోసం బయట నుంచి లక్ష్మిని తీసుకొస్తున్నాను. ఎప్పుడు నా గురించే కానీ నీ గురించి ఆలోచించి వెంటనయ్యా. నాకేం తక్కువమ్మా లక్ష్మి, నాకు ఒక కన్ను నువ్వు, ఇంకొక కన్ను హాస్పిటల్. అన్నయ్య గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. హౌ ఇస్ ద పేషెంట్? క్వైట్ ఆల్ రైట్ సార్. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తూ మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఓ వెల్కమ్. బై ద వే, రేపు మా చెల్లెలు లక్ష్మి పుట్టినరోజు, పార్టీకి తప్పకుండా రావాలి. షూర్, వస్తాను డాక్టర్ ప్లీజ్. అలాగే.
రామాదర మహావం రామభద్రాదర మహావం రామచంద్రాదర మహావం శాశ్వతాదర మహావం రాజీవలోచన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్న. ఏం విశేషం గుడికి వచ్చావు? విశేషం ఏమీ లేదండి, తరచూ గుడికి రావటం నాకు అలవాటు. దట్స్ గుడ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ డాక్టర్. అతను ఎవరి పేరు మీద చేయమంటారు? లక్ష్మి పేరు మీద. రమేష్ పేరు మీద. ఏ గొడవ లేకుండా స్వామి పేరు మీద జరిపింది. అలాగేనండి. ఓ సో నైస్ ఆఫ్ యూ దట్ యువర్ కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దట్ యువర్ కమ్. నమస్తే. నమస్తే నమస్తే. హలో బ్యూటీ, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అమ్మా? అమ్మాయికి ఎలా ఉంది? ఏం పర్వాలేదు, మైనర్ ఆపరేషన్, ఒకసారి హాస్పిటల్ తీసుకురండి. అలాగే సార్. బీ కంఫర్టబుల్. హలో ఆనంద్ వైస్. హలో. హాస్పిటల్ కదా తాల్సి ఉంది. ఆల్ రైట్, వెల్కమ్. హాయ్ రమేష్. హాయ్ మోహన్, హౌ ఆర్ యూ? సిల్లీ క్వశ్చన్. ఈ మోహన జీవితం ఎప్పుడు మోహనంగా, మూడు పువ్వులు ఆరు కాయలు, యు నో. బై ది వే భాస్కర్, మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ రమేష్. పేషెంట్ కు ప్రాణం పోస్తాడు, స్నేహానికి ప్రాణం ఇస్తాడు, యు నో. హీ డజంట్ నో. హౌ డి డు? ఫైన్ సార్. డాక్టర్ ఆనంద్, మిస్టర్ మోహన్ గొప్పంటి బిడ్డ, కొన్ని లక్షల ఆస్తికి ఒకే ఒక వారసుడు, అంతే. హౌ డు డు? హై మిస్టర్ ఆనంద్. కమ్ ఆన్ మిస్ మోహన్, కమ్. వాట్ రమేష్, కూల్ డ్రింక్సా? బర్త్డే పార్టీ అంటే కనీసం బ్రాందీ విస్కీ ఉండాలి, అట్లీస్ట్ కోల్డ్ బీర్, యు నో. ఐ డోంట్ నో. సరే సరే, ఏమిటి ప్రోగ్రామ్స్? కబుర్లు కూల్ డ్రింక్సేనా? కళ్ళు చెదిరిపోయే డాన్స్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? అది ఉంటేనే పార్టీకి అందాం, యునో. యునో మిస్ మోహన్, నా టేస్ట్ వేర్. కాసేపట్లో మా చెల్లై తీయగా ఒక పాట పడుతుంది, అది వినటం, ఆ తర్వాత కమ్మగా ఫోన్ చేయటం. మాంసాహారమా? నో, గోంగూర, యునో. కమ్ ఆన్, కమ్. ఉన్న దైవం అనుబంధమే గోపురం, మా అనుబంధమే గోపురం. అన్నయ్య హృదయం దేవాలయం. Oh,
పలుకు అన్నయ్య నవ్వే నా దారి వెలుగు అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలి ఆ గుడి మణిదీపం అనురాగమే కొలువున్న దైవం అనుబంధమే గోపురం మా అనుబంధమే గోపురం అన్నయ్య హృదయం అపరూపమైన అనుబంధాలతో అల్లుకుపోయిన పూల పడవ లాంటి మా కుటుంబంలో విషసర్పం లాంటి మోహన్ ప్రవేశించాడు. రమేష్, లక్షలాస్తి నా చేతిలో పెట్టి మా డాడీ మంచం పట్టారు. యునో అయితున్నో ఏ ఒంట్లో బాగలేదా? వాయిస్ కంప్లైంట్. అది మీ డాక్టర్లు కూడా ఏమీ చేయలేని జబ్బు, పేరు ఓల్డ్ ఏజ్. ఆ ఏజ్ లో హార్ట్ అటాక్, ఉబ్బసం, ఆయాసం, అజీర్తి అన్ని పుట్టుకొస్తుంటాయి. వాటికి తోడు మరికొన్ని కోరికలు కూడా పుడుతుంటాయి. నీయన గారికి పుట్టిన కోరిక ఏమిటో తెలుసా? నా పెళ్లి చూసి చావాలని. యునో అదేమిటి మోహన్? ఆ మధ్య నువ్వు స్టేట్స్ లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని, ఒక బిడ్డ కూడా ఉన్నాడని విన్నాను. మై డియర్ రమేష్, అంటించిన ప్రతి సిగరెట్ చివరిదాకా కాల్చాలని రూల్ లేదు. అలాగే అందుకున్న ప్రతి ఆడదాన్ని పెళ్లి పేరుతో చివరిదాకా భరించాలని లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్. డబ్బిచ్చి దాని విషయం ఎప్పుడో సెటిల్ చేశాను. యునో అయితే ఇప్పుడు చేసుకోవాలనుకునే పెళ్లి కూడా అలాంటిదేనా? నో నో నో, ఇప్పుడు తాళి కట్టి వదలని ఒట్టు పెట్టి చూసుకునే పర్ఫెక్ట్ పెళ్లి. గుడ్, వెరీ గుడ్. మరి చేసుకునేది ఎప్పుడు? నువ్వు అనుమతించినప్పుడు. నీకేమైనా మతిపోయిందా? చేసుకోబోయేది నువ్వైతే నా అనుమతి ఎందుకు? చేసుకోవాలనుకునేది నీ చెల్లెల్నే గనుక. నాలాంటి లక్షాధికారి నోరు తెరిచి నీ చెల్లెల్ని చేసుకుంటానడం విని ఆశ్చర్యపోతున్నావు కదూ? కాదు, నా చెల్లెలి పేరు కూడా ఉచ్చరించడానికి అర్హత లేని నువ్వు అంత మాట అనటం విని అసహించుకుంటున్నా. వాట్ డు యు మీన్? అర్థం కాలేదా? కలలో కూడా అలాంటి ఆశ పెట్టుకో, మనసులో అలాంటి ఉద్దేశం పెట్టుకుని మళ్ళీ గడపలో అడుగు పెట్టకు. రమేష్, ఈ మోహన్తో మర్యాద లేకుండా మాట్లాడడం అంత మంచిది కాదు. మోజు పడి పెళ్లి చేసుకుంటానని అడిగితే నీ చెల్లేదో దేవత అన్నట్టు మాట్లాడతావు. అంతకంటే గొప్ప గొప్ప కేసుల్నే పట్టి ఆడుకున్నాను వాడుకున్నాను. యూనో మళ్ళీ నా కంటపడ్డావు. యూ గెట్ రాట్ ఫ్రమ్ రాట్. ఇంతకాలం మాటల్లో అనుకోవటమే తప్ప ఆచరణలో పెట్టిన నా చెల్లెలి పెళ్లి వెంటనే చేయాలని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాను. ఏమిటి బాబు నువ్వు అనేది? అదే, లక్ష్మికి చక్కటి సంబంధం దొరికింది. కొరాడు బుద్ధిమంతుడు, పెద్ద ఉద్యోగం, ఆస్తిపాస్తులో కొరవలేదు. నాకు బాగా నచ్చాడు. నీకు నచ్చాడంటే అబ్బాయి చాలా అదృష్టవంతుడు అన్నమాట. ఒక మంచి రోజున వచ్చి అమ్మాయిని చూసుకుని లగ్నాలు పెట్టుకుంటా ఉన్నారు. చాలా సంతోషం బాబు. నువ్వు కలలు కన్నట్టుగానే అమ్మాయికి లక్షణమైన సంబంధం వచ్చింది. పెళ్లి కూడా చక్కగా జరిగిపోతుంది. అమ్మాయి సుఖంగా కాపురం చేస్తుంది బాబు. అయా, గంట మోగింది. సుఖశకనం. హలో డాక్టర్ రమేష్. మా చెల్లెలి ప్రమాదం? ఏమైంది? ఎక్కడ? మోహన్ గెస్ట్ హౌస్ లో. అతని చేతుల్లో అన్యాయం అయిపోతుంది. మోహన్ గెస్ట్ హౌస్ లో ఎవరు మాట్లాడేది? హలో హలో హలో. చూడు బాబు, మందుల ఫ్యాక్టరీ ధర్మారావు అబ్బాయి మోహన్ గెస్ట్ హౌస్ ఎక్కడో తెలుసా? చిన్నగా వెళ్ళి ఎడయ్యేపు తిరిగితే ఓ చిన్న తోటలో ఉంటుంది ఆ బంగళ. Thank you.
జవాబు లేని ప్రశ్నలాగా పరిష్కారం లేని సమస్యలాగా మారిపోయింది నా పరిస్థితి. నేనేం చెయ్యాలి? పోలీసులకు పట్టుబడితే సర్వం మరిచిన నా చెల్లెలకైతే ఏమవుతుంది? జరిగిన దుర్ఘటన మనసు మీద ముద్రపడగా మారిపోయిన నా లక్ష్మి మళ్లీ మామూలు మనిషి ఎలా అవుతుంది? కలతపడ్డ మనసుతో కలవరపెట్టే ఆలోచనలతో నా చెల్లెల్ని తీసుకుని బయలుదేరాను. ఎంత ఘోరం జరిగిపోయింది. ఘోరమో నేరమో జరిగిపోయింది. విధి ఆడే ఆట వింత మనకు తిరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటారు? ముందు నా చెల్లెలు మామూలు మనిషిని చేయాలను. తప్పకుండా డాక్టర్, కానీ అందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేను. ఎంతకాలం పట్టినా ఎంత కష్టమైనా మళ్ళీ నా లక్ష్మి మామూలు లక్ష్మిగా మహాలక్ష్మిగా మారాలి. ఆనంద్, ఈ సహాయం నువ్వు చేస్తావని ఆశిస్తున్నాను, చేయమని అర్థిస్తున్నాను. ఆనంద్ డాక్టర్, ఆజ్ఞాపించే అధికారం ఉన్న మీరు అర్థించటం ఏమిటి? లక్ష్మికి నయం చేయటం నా లక్ష్యంగా పెట్టుకుంటాను. ఆనంద్, ఆ లక్ష్మి నెరవేరే రోజు త్వరలో రావాలి. మళ్ళీ నా బంగారు చెల్లెలు సరదాగా సందడిగా తిరగాలి. ఆ దృశ్యం నా కళ్ళారా చూడాలి. అంతవరకు పోలీసులు కంటపడకుండా చట్టాన్ని దొరకకుండా తిరుగుతూ ఉంటారు. నేరస్తుడుగా అనుక్షణం మీరు ప్రమాదంలో తిరగటం ఎందుకు డాక్టర్? దారి తప్పిన నాకు అంతకన్నా దారే ఉందారా? ఎందుకు లేదు? పోలీసుల్ని కలిసి మీ చెల్లెల శీలం కాపాడే ప్రయత్నంలో వాళ్ళు ప్రాణం తీశానని తెలియజేయచ్చుగా. తెలియచేయచ్చు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఆనంద్? చట్టం నన్ను నిర్దోషణ వదిలేస్తుంది. కానీ సంఘం నా చెల్లెలు చెడిపోయిందని వెలుగేస్తుంది. డాక్టర్, ఎస్ ఆనంద్, హత్య చేసిన మగవాడి కంటే శీలాన్ని పోగొట్టుకున్న ఆడదంటేనే ఈ లోకానికి లోపువ. హేళన, చులకన ఆమెను వేలెత్తి చూపిస్తుంది, చూపించి నవ్వుతుంది, నవ్వి నిందిస్తుంది. నా ప్రాణం పోయినా సరే ఆ దుస్థితి దౌర్భాగ్యం నా చెల్లెకి పట్టకూడదు. పట్టనివ్వరు. ఆనంద్, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమి డాక్టర్? నీకు నేను చెప్పిన రహస్యం ఏ పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియకూడదు. ఆఖరికి నా చెల్లెలకు కూడా తనకు జరిగిన ఈ అన్యాయం తెలియనివ్వకు. ప్రామిస్. ప్రామిస్. ఆనంద్, నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు కన్నీళ్ళు వస్తాయనుకున్నారు, కానీ నిన్నీ దుస్థితిలో వదిలిపెట్టి వెళ్ళిపోతూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన కర్మ పడుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. అనుకోలేదమ్మా. డాక్టర్, ఆనంద్, ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెని నీకు అప్పగించి వెళుతున్నాను. భద్రంగా చూసుకో. వస్తారా? ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తారు డాక్టర్? తెగిన గాలిపడం, నడి సముద్రంలో నా బా ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలుసు?
పోలీసులో తిరిగితే జైలుకు వెళ్తాను, లేకపోతే చీకటిదారుల్లో తిరుగుతూ ఉంటాను. డాక్టర్ ఆనంద్, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా మనసంతా నా చెల్లెల చుట్టూ నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఈమె సివియర్ షాక్ లో ఉంది, అలజడికి ఆందోళనకి తట్టుకోలేదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కమాన్. గుడ్ మార్నింగ్ డాక్టర్ ఆనంద్. హలో, గుడ్ మార్నింగ్. కమిన్. టేక్ యూర్ సీట్. ఏమిటి ఇలా వచ్చారు? మోహన్ హత్య కేసు విషయంలో మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాం. ఏమిటో చెప్పండి. ఈ హత్య డాక్టర్ రమేష్ చేశాడని మా అనుమానం. ఏ విధంగా ఇన్స్పెక్టర్? అక్కడికి అతను వెళ్లడం చూసిన సాక్షులు ఉన్నారు, హత్యాస్థలంలో అతను గుర్తులు దొరికాయి, పైగా రివాల్వర్ మీద అతని వేలు ముద్దలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హత్య జరిగిన క్షణం నుంచి అతను ఎవరికీ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు, కనుక అతనే నేరుస్తాడని మా నమ్మకం. మా నమ్మకాన్ని ధృవపరచుకోవడానికి మీ నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ అయిన అతని చెల్లెల్ని కలవాలనుకుంటున్నాం, కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. సరే ఇన్స్పెక్టర్. తన అన్న మీద హత్యా నేరం మొబ్బడినట్టుగా పేపర్లో చదివింది, మెంటల్ గా షాక్ అయింది, మతిస్థిరం తప్పింది. ప్రస్తుతం తనకి రమేష్ అనే అన్న ఉన్నాడనే సంగతి కూడా మరిచిపోయింది. ఇప్పుడు మీరు ఆమెను ప్రశ్నించుకోవడం ప్రయోజనం లేదు. కానీ డాక్టర్. అంతేకాదు, మీరు వేసే ప్రశ్న వల్ల ఆమె పరిస్థితి మరింత విషమించవచ్చు, నా ట్రీట్మెంట్ అంతా వృధా కావచ్చు. కనుక ఆమె మెంటల్ కండిషన్ దృష్ట్యా నేను అభ్యంతరం చెప్తున్నాను. డోంట్ థింక్ అదర్వైజ్. ఆమె మామూలు స్థితికి రాగానే తెలియచేస్తాను, అప్పుడు వచ్చి ఎన్ని ప్రశ్నలైనా వేయచ్చు. ఓకే డాక్టర్. మీరు అలా తెలియజేస్తే ప్రభుత్వానికి చాలా సహాయం చేసిన వారు అవుతారు. తప్పకుండా వస్తాను డాక్టర్. బాయ్. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న నేను అవకాశం చూసుకుని రహస్యంగా నర్సింగ్ హోమ్కు వెళ్తుండేవాడిని, ఆనంద్ సహాయంతో నా చెల్లెని చూసుకుంటూ ఉండేవాడిని. విరిచిన తిరుమల్లే పెరిగే దాబేలి, పాలవేలిలో పుట్టిన తల్లి నా చెల్లే. విరిచిన తిరుమల్లే పెరిగే దాబేలి. చెల్లెమ్మా, చెల్లెమ్మా. చుట్టుపక్కల పోలీసులకు అప్పుడు పక్కడ బందీగా ఉంది, మీరు బయటికి ఎలా వెళ్తారు? ఆ టెంపరా ఎలాగైనా తప్పించుకోండి. లక్ష్మా తల్లి ఆర్త. ఎడారిలా మారిపోయిన బ్రతుకులో గమ్యం తెలియక పరిగెత్తి పరిగెత్తి కలిసిపోయాను. జానకి, అనుకోకుండా ఇప్పుడు మనం కలుసుకున్నాం. నా బాధ గాథ నీకు చెప్పుకున్నాక ఇప్పుడు నాకు కాస్త మనశ్శాంతిగా ఉంది. మనశ్శాంతిగా ఉంది. మనం ఒకరే తప్పించుకోవాలి. వేటగాళ్ళు ముద్దులాడే దంటలేళ్ళు, ప్రేమ ఎంత ప్రేమ, అమ్మమ్మ ఏందమ్మ. కొండకోన కొదరేళ్ళు గుండెలో నా
పడకటిళ్ళు ప్రేమ అదే ప్రేమ అమ్మమ్మ అవునమ్మ వెనక వేటగాళ్ళు ముద్దులాడే జంటలేళ్ళు ప్రేమ ఎంత ప్రేమ అమ్మమ్మ అల్లరిలో నీ వయసు మెరిసింది కన్నులలో నా మనసు ఉరిమింది చూపులలో నీ కరగాలిని కన్నె కౌగిలిలో అమ్మమ్మ ఏందమ్మా కొండ కోన మొదళ్ళు గుండెలో నా పడకటిళ్ళు ప్రేమ అదే ప్రేమ ఏందమ్మా నీలోనే పెంచుకో ఈ గుర్తునే బ్రతుకంతా ఉంచుకో ముందు వెనక వేటగాళ్ళు ముద్దులాడే జంటలేళ్ళు ప్రేమ అదే ప్రేమ అమ్మమ్మా ఏందమ్మా అమ్మమ్మా ఏందమ్మా బ్రహ్మంగారు చెప్పిన జీవితం అంతా చిత్రంగానే ఉన్నదిరా కలుపుని కాకి బట్టలను కాపురం ఉండి ప్లాట్ఫారం మన బతుకులు బాగుపడాలంటే వెనకాపలు అప్పుడుకుంటాలాగా ధైర్యం ఉండాలిరా రేపో వాపో ఈ పేపర్లో బాబు రెండు సాంగ్స్ పట్టేసుకున్నాను ఈ నిలవరాన్ని తిరిగి చేసుకుంటున్నా అనుకుంటున్నావా ఎప్పట్లాగా అప్పుడు అప్పుడు పండుగ అంటే పలకండ్రా అప్పుడు రాజే ఆమె పిలవాలా ఏదో చూపేట్రా ఇంజనీర్ రైలు బండి లాగా రెండు స్ట్రాంగ్స్ ఇచ్చుకోమన్నాను కదా నేను ఇచ్చుకోను ఏ టీకొట్టు కదా ఎత్తేసి తిరుపతిగా అనకపోతావేట్రా నీ పాత బాకీ ఇలాగే పెరిగిపోతే టీకొట్టు ఎత్తేయాల్సిందే ఏట్రీడు పాత బాకీ నాక దించుకుంటాడు రేపు 5,000 రూపాయలు ఈ చేతిలో పన్నాక ఈ కొట్టునే పోనేస్తాను నీ కొట్టు మహాచేతి 50 రూపాయలు చేస్తుంది అంతే కదా నోర్మయ్యరా టీకి చల్లదు కానీ టీ కొట్టుకొనేస్తాడంట ఒరే తతర్రా మన కథలో రెండు టీ ఇచ్చేస్తా అలాగా అలాగే
వేడిగా ఇడ్లీ ఉంది సార్. ఆరు ఇడ్లీ పొట్లం దగ్గర. అలాగేనండి. బాబా మీ దగ్గర అగ్గిపెట్టు కన్నా ఉంటే ఇస్తారా? ఒరే ఇప్పుడే కదా బీడీ ఆడుకున్నావు, అగ్గిపెట్టు కూడా అడుక్కోవటమేనా? అదే ఇప్పుడే ఇస్తున్నావు. పరాయి వాడు బీడీ ఆడుకుంటే ఇస్తారు, ఎట్రా అగ్గిపెట్టి ఆడుకుంటే ఇస్తారు. కానీ ఒరే ఫ్యాట్ చేతిలో పన్నే ఒక అగ్గిపెట్టి బ్యాటరీ పెట్టేస్తాను. ఏడుతా బ్యాటరీ ఎడుకుమాకమా, నా ఫ్యాక్టరీలో పొలల చివరి మందు పెట్టి ఉద్యోగం ఇస్తాను లేరా? బాబా ఈ ఫోటోలో బాబుని మీరు ఎప్పుడైనా చూసినారా? చూస్తే మటుకు లట్టుకుని పట్టుకుని నా కబురం పోయింది, 500 రూపాయలు క్యాష్ తీసుకోవడానికి వచ్చేస్తాను. బాబు ఈ ఫోటోలో బాబుగానే కనిపిస్తే నాకే కబురం పండి, ఆడికన్నా కబురు చేయకండి. కనీసం మీకేస్తాననుకోండి, ఈ ఫోటోలో బాబుని ఎప్పటికైనా పట్టుకుంటానని ఆశకోద్ది. ఒక ఆడదాడి పెళ్లి చేసుకోవడం నిర్ణయం చేసేసుకుంటాను బాబు. ఏది ఆ ఫోటో ఇలాయవు చూడు అమ్మా, ఆ ఛాన్స్ నువ్వు కొట్టేద్దావానా? అరే ఇప్పుడు ఇడ్లీని తీసుకెళ్ళి నేనేనయ్యా. హాయ్ బాబాయ్ బాబాయ్, నాన్న ఎంతసేపు ఆయన ఒక వేసు ఉన్నాడు, పట్టుకో పట్టుకున్న 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 పట్టుకోమన్నది నన్ను కాదే తాయిని పట్టుకో. ఎక్కడ ఎక్కడ పట్టుకో పట్టుకో. తీసుకో జానకి. పెట్టండి. నాకు అక్కలక లేదు, నాకు తిరాలని లేదు. నా కష్టాల కారణంగా నువ్వు కడుపు మర్చుకోవటం దేనికి? ఆ కష్టాలలో భాగం పంచుకోవాల్సిన దాని కనుక. నువ్వు అలాంటి దురదృష్టవంతురాలు కాకూడదని దేవుడు మన పెళ్లి జరగకుండా ఆపాడు. పేరుకు పెళ్లి జరగకపోవచ్చు కానీ మనసులు ఏనాడో ముడిపడిపోయాయి. కానీ ఈనాటి పరిస్థితుల్లో ముడిపడ్డ ఏ బంధమైనా విడిపోక తప్పదు జానకి. రమేష్. అవును జానకి, మళ్ళీ నా చెల్లెలు మామూలు మనిషిగా మారటం కళ్ళారా చూడాలనే ఆశతోనే తప్పించుకు తిరుగుతున్నాను. కానీ లేకపోతే ఎప్పుడో పోలీసులు పట్టుబడి ఉండేవాడిని, ఇప్పుడు కూడా వాళ్ళు ఏ క్షణంలో నన్ను పట్టుకుంటారో నాకే తెలియదు. తరుముకొస్తున్న చట్టం నుంచి పరిగెడుతున్న నేను నేను ఎలా పెళ్లి చేసుకోగలను? నా మాట విని నన్ను మర్చిపోయి మీ ఊరు వెళ్ళిపో. గడప దాటిన కన్న పిల్లకి గండి పడిన ప్రవాహానికి తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం లేదండి. ఇల్లు వదిలి పారిపోయిన పిల్లగా ముద్రపడ్డ నేను అక్కడికి ఒక ఇల్లాలక తప్ప వెళ్ళలేను. కావచ్చు జానకి, కానీ నువ్వు నన్ను కట్టుకున్నాక నన్ను పోలీసులు పట్టుకుంటే నువ్వేం చేస్తావు? మిమ్మల్ని రక్షించుకోవడానికి న్యాయం ముందు నిలుస్తాను, మిమ్మల్ని దక్కించుకోవడానికి దేవుడితోనైనా పోరాడతాను. నువ్వెంత పోరాడినా ఎంత ఆరాటపడినా హత్య చేసిన మనిషికి ఊరు శిక్ష తప్ప. ఒక ఆడదాని శీలాన్ని మట్టి పాలు చేసిన నీచుని హత్య చేయడం నేరం కాదు. నీకు చెల్లెలు జరిగిన అన్యాయాన్ని కోర్టులో బయట పెడితే. జానకి, ఆనందరికి చెప్పిందని నీకు చెప్తున్నాను, నా చెల్లెలకు జరిగిన దారుణం ఈ ప్రపంచానికి తెలియకూడదు. ఎప్పటికైతే రహస్యంగానే ఉండిపోవాలి. ఏనాడో అది నీ నోటి నుంచి బయటపడకూడదు. ఈ విషయం బయటపెట్టి నన్ను రక్షించాలని ప్రయత్నం చేశావో మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఒక అన్నగా చెల్లెల మీద ఉన్న ప్రేమతో మీరు తీసుకున్న నిర్ణయం చెప్పారు, ఒక ఆడదానిగా మీకు మనసర్పించిన నేను తీసుకున్న నిర్ణయం చెప్తాను వినండి. ఒక్కరోజు బ్రతికినా మీ భార్యగా నేను బ్రతకాలి, లేదా తక్షణం మరణించాలి. జానకి. అవునండి, మీ భార్యగా మీ జీవన భాగస్వామిగా ఒక్కరోజు ఉన్నా చాలు, ఒక జన్మంతా ఆనందంగా గడిపినంత తృప్తి లభిస్తుంది నాకు. వద్దు జానకి, అర్థం లేని కారణంతో నీ జీవితం వ్యర్థం కాకూడదు. నిండుగా 100 ఏళ్ళు దీపంలా వెలగవలసిన నువ్వు అర్ధాంతరంగా ఆరిపోకూడదు. నా మాట విని. దైవం ముందుండే దీపానికి ఆ దైవమే లేనప్పుడు వెలగవలసిన అవసరం లేదు.
చూడండి చూడండి, పెళ్ళైన ప్రతి ఆడది తల్లిని కోరుకునేది ఏమిటో తెలుసా? తన మాంగళ్యం స్థిరంగా ఉండాలని, తన భర్త దీర్ఘాయుష్టం మిగలాలని, తను ముత్తైదుగా వెళ్ళిపోవాలని ప్రార్థిస్తుంది. అమ్మలాంటి దేవసాక్షిగా, మీ మనసాక్షిగా ఈ పసుపుతాడు నా మెళ్ళో కట్టండి. ఇదే మిమ్మల్ని కాపాడుతుంది. నువ్వు కట్టమంటున్న ఈ పసుపుతాడు నీ మెళ్ళలో ఉరుతాడే కావచ్చు. నా మాట విను. మన ఇద్దరిది ఒకటే మాట, ఒకటే బాట. మిమ్మల్ని దక్కించుకోలేని రోజున ఇది ఉరితాడై నన్ను మీ దగ్గర చేర్చాలనే నేను కోరేది. ప్రేమించిన మనిషిని కట్టుకోలేకపోయాననే ఆవేదనతో, ఆడదానికి అతి పవిత్రమైన భార్య అనే స్థానం పొందలేకపోయాననే అశాంతితో, ఇక ఈ బ్రతికి అర్థం లేదనే నిర్ణయంతో మీరు నన్ను వదిలి అడుగు వేసిన మరుక్షణంలో ఆత్మహత్య చేసుకుంటాను. సారీ ఇన్స్పెక్టర్, ఇంతకాలం మీకు శ్రమ కలిగించాను. వస్తుంది. అతను ఎవరి పేరు మీద చేయమంటారు? లక్ష్మి పేరు మీద కాదు, రమేష్ పేరు మీద. ఏ గొడవ లేకుండా స్వామి పేరు మీద జరిపింది. స్వామి పేరు మీద జరిపిందండి. అలాగండి. లక్ష్మి, ఇక్కడికి వస్తే నీకు ఏదైనా గుర్తొస్తుందా? ఏమిటి తెలియటం లేదు. ఎప్పుడో ఎవరితో వచ్చినట్టు అనిపిస్తుంది. శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. వెళదాం. డాక్టర్ ఆనంద్ ఇక్కడ? డాక్టర్ ఆనంద్ గారు ఇక్కడికి వస్తా ఉన్నారు. మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు. పంచ
పెంచుకున్నది ఒకటే రక్తం, పెంచుకున్నది ఒకటే పాశం, పంచుకున్నది ఒకటే రక్తం, పెంచుకున్నది ఒకటే పాశం, బ్రతుకుతున్నది ఆ పాశం కోసం, బ్రతుకుతున్నది ఆ పాశం కోసం, కోరుకునేది ఇద్దరి క్షేమం. అన్నయ్య హృదయం దేవాలయం, చెల్లెలి ఆ గుడి మణిదీపం, అన్నయ్య హృదయం దేవాలయం. ఊయలలోపి జోలలు పాడే తల్లి నెరగను, తిరిగి ముచ్చట తీర్చే తండ్రి నెరగను, కళ్ళు తెరిచినే చూచినదే ఈ కరుణామూర్తిని, మాట నేర్చినే పిలిచినదే అన్న అన్నని. అన్నయ్య హృదయం దేవాలయం, కృష్ణుడు పలికిన గీతావాకు వేదం అయినా ఎందుకు నాకు, కృష్ణుడు పలికిన గీతావాకు వేదం అయినా ఎందుకు నాకు, నా పాలి వేదం అన్నయ్య పలుకు, నా పాలి వేదం అన్నయ్య పలుకు, అన్నయ్య నవ్వే నా దారి వెలుగు. అన్నయ్య హృదయం దేవాలయం, చెల్లెలి ఆ గుడి మణిదీపం, అనురాగమే కొలువున్న దైవం, అనుబంధమే గోపురం మా అనుబంధమే గోపురం. అన్నయ్య హృదయం దేవాలయం. లక్ష్మి, ఎవరమ్మా నువ్వు ఏడుస్తున్నావేటి? పక్క షాప్లో బొమ్మల నుంచి రాగాలి తిత్ర ఏమైంది? ఏంటమ్మా ఏడుపక్క మాట్లాడావా? లేకపోతే పోలీస్ డ్రెస్ లో ఉన్న నన్ను చూసి భయపడి రాగాలు తెస్తున్నావా? ఏం పర్లేదు, నాకు గాలి గుండె సంగతి చెప్పు. ఏంటి ఎక్కడ బీట్ కాల్ చేస్తున్నావు? ఎవరి ఆడుకూతురాక ఏడుస్తున్నది? ఇప్పుడు అర్థమైనా అదిలే, అసలు కాదా ఆడదాన్ని అన్యాయం చేసి ఒగ్గాత పడుకుంటున్నావా? ఏంటల్లి ఆరు మాటలు ఎలా నమ్మినావు? ఆరు వల్ల ఎలా పన్నావు? పంప తీసి నెల తప్పలేదు కదా, చిన్న నెల మీరా విషయం తెలియకున్న వల్ల నెల నాకు సంబంధం అంట కడతావేట్రా? ఎవరి నుంచి నా పీకలకు వచ్చేస్తుంది? నువ్వే చేయలేదే, మరి ఎందుకేడుతున్నదే? ఎడవటం వాళ్ళ అంశాచారమేమో నాకే తెలుసు, ఎందుకు ఎడుతున్నావని నేను అడుగుతున్నాను. అంతేనంటావా? ఏంటల్లి ఎవరు నువ్వు, ఎందుకు ఎడుతున్నావు? ఊరుకో తల్లి, రైలు దాటిపోయినాదని ఎడుతున్నావా? లేకపోతే ఇరుపత్రి నాటోడు ఎవడైనా అన్యాయం చేసి ఒప్పేస్తున్నాడనా? నన్నెవరు వదిలేదు, నేనే రైలు వదిలేసి దిగిపోయానా? అంతే కదా, వదిలేసింది రైలు కాని కట్టుకుని మొగుడు కాదు కదా, మరి ఎందుకు ఏడుస్తున్నావు? నేను దిగాల్సిన ఊరు ఇది కాదు. ఎందుకు దిగావు? అయ్యా ఎడుతా ఎట్టాలి, రైలు ఆగినంత మాత్రం దిగిపోతానే.
ఇది మా డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం. అలాగా ఆ మాటకు వచ్చింది ప్లాట్ఫారం సంబంధించిన విషయం. నోర్మైరా అమ్మా, ఇదే ఊరు సామాన కోట. అదే సామాన కోట. సంగతి ఏంటో చెప్పు. ఇంట్లో మా అమ్మాయిల మీద అలిగాను, మా అక్కల ఊరు చిలకల పొడి వెళ్ళిపోలని రైలు ఎక్కాను. రైలు ఆగింది, చిలక అరిచిన శబ్దం వినిపించింది. ఇదే చిలకల పొడి అని దిగిపోయానా? అదే తమ్మా, చిలక అరిచిన ఊళ్ళో అని చిలక పొడిలో నేటి. అయ్యా, కాకరిస్తే కాకినాడ, కొడుకుస్తే కొడు పుడుతుంది లెక్కనేటి. అలాగే ఉన్నది. నువ్వు దిగాల్సిన చిలకల పొడి ఇంకా 9 స్టేషన్ అవతల ఉన్నది. గిట్లేటేడుతావేంటి? అసలు నీకు అమ్మాయిల మీద కోపం ఎందుకు వచ్చింది? ఇష్టం లేని మనవాడమన్నారు, ఆడనన్నాను, ఆడమన్నారు, ఆడనన్నాను, లగ్గం పెట్టారు, లగ్గెత్తుకు వచ్చేసాను. నువ్వు లగ్గెత్తుకు రావటం రైతే, కానీ నీకు రేపు వరకు రైలు లేదు, ఏం చెప్తావు? నేనేంటి చేసేది? దేవుడా, ఒంటి నిండా నగలున్నాయి, పెట్టి నిండా పట్టు చీరలు ఉన్నాయి. చూడమ్మా, ఈ పోలీస్ తీరపత్రం ఉంటే నీకు ఏ భయం లేదు, ఒక దొంగల భయం తప్ప. ఈ రాత్రికి ఎక్కడుండను దేవుడా. ఒరే అసలు కొండా, ఓ పని చేద్దామా? ఏంటి? మా ఇన్స్పెక్టర్ గారు కుటుంబంతో ఊరెళ్తూ ఇంటికి తరమేసి ఇచ్చారు. తరంచడం నా దగ్గర. ఆటకి రాగాల పాపను అయ్యగారు ఇంట్లో ఉంచేస్తానంటాం, అంతే కదా? సరే పదమ్మా, ఇదో తరంచది. పద పద. కాఫీ తీసుకోండి. ఏమిటి లక్ష్మి, కాఫీ నువ్వు తీసుకొచ్చావుటి? పని మనిషి రాలేదా? అన్ని పనులు అదే చేస్తుంటే నాకేం చేయాలో తోచడం లేదు, అందుకే కాఫీ నేనే చేసి తీసుకొచ్చాను. అయితే అర్థమైంది. ఏమిటి? కాఫీ అమృతంలో ఉండటానికి కారణం. లక్ష్మి, ఈ ఇంట్లో ఎలా ఉంది నీకు? మనసుకి ఎంతో హాయిగా ఉంది. కానీ కానీ ఏమిటి చెప్పు లక్ష్మి. అత్తమాని ఇంటి దగ్గర కూర్చోవడంతో అప్పుడప్పుడు కాస్త విసుగ్గా అనిపిస్తుంది. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. షూర్, చెప్పుంటే ఇదివరకే తీసుకెళ్ళి ఉండేవాడిని. ఈరోజు సాయంకాలం మనం ఒక చోటుకు వెళ్దాం. ఎక్కడికండి? చాలా కావలసిన మనిషి దగ్గరికి. మీకు కూడా. మహోన్నతమైన నీ వ్యక్తిత్వం తెలుసుకుంటా. ఇప్పుడు నీతో ఏం మాట్లాడారో ఎలా మాట్లాడారో నాకు అర్థం కావటం లేదు. చెప్పలేని ఆనందం, చెప్పుకోలేని కృతజ్ఞత నన్ను మూగవాణి చేస్తున్నాయి. ఆనంద్ నన్ను మూగవాణి చేస్తున్నాయి. డాక్టర్, అవును, ఎంతకాలం నువ్వు గాయపడ్డ మనుషుల్నే బాగు చేసే డాక్టర్ వరకుందా, కానీ ఇప్పుడు గాయపడ్డ బ్రతుకుని కూడా బాగు చేసే మనసున్న మనిషి వైపు తెలుసుకుంటా. ఆనంద్, అన్నీ తెలుసు నీకు. అయినా నలిగిన పువ్వు నా చెల్లెల్ని అందుకున్నావు, పూజకు పనికి వచ్చే పుష్పంలా స్వీకరించావు, దాని బతుకు ఒక అందాన్ని అర్థాన్ని కల్పించావు. అలా కొండంత మనిషిగా ఎదిగిపోయిన నీకు నా గుండెల్లోనే కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. లక్ష్మి, ఆయన ఎవరో తెలుసా నీకు? ఫోటో చూపించి మా అన్నయ్య అని చెప్పారు. సారీగా? అవును లక్ష్మి, వెళ్ళి ఆయన పలకరించు. ఆనంద్ గారు, మీరు మా అన్నయ్య అని చెప్పారు, కానీ కానీ నాకు అసలు ఏది జ్ఞాపకం లేదు. భగవాన్, భగవాన్, నాకు అన్నయ్య అనే పిలుపు లేకపోయినా పర్వాలేదు, కానీ కానీ నా చెల్లెలకు మాత్రం ఏమీ జ్ఞాపకం రాకూడదు. ఆమె లెక్క ఉండిపోవాలి. ఇలాగే ఉండిపోయి భగవాన్, ఇలాగే ఉండిపోని. లక్ష్మి, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఆనంద్, లక్ష్మి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆమెలో అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పు మీరు చూస్తారని చూశాను. చూసి చాలా ఆనందించాను, కానీ ఒక్కడికి వస్తే ఆనంద్, ఆమెకి ఇంకా వైద్యం చేయాలని, పూర్తిగా నయం చేయాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు. అదే డాక్టర్, ఆమెకి పూర్తిగా నయమవుతుంది. ఆనంద్, పూర్తిగా నయమైతే గతం జ్ఞాపకం వస్తుంది. తనకు జరిగిన ఘోరం తెలుసుకుని గుండె పగిలి కుమిరి కుమిరి ఏడుస్తున్నారు. అందుకే ఆనంద్. డాక్టర్,
ఒక డాక్టర్గా నా డ్యూటీని నేను నెరవేర్చాలి, నెరవేరుస్తాను. ఏమిటమ్మా జానకిని చెప్పేది? అచ్చానేరం మూపడిన రమేష్ తరఫు నీవు వాదించాలా? అతను నేను రక్షించాలా? అవును జగన్నాథం గారు, ఆయన నా భర్త. ఎవరు లేని నాకు అండ ఆధారం అన్ని ఆయన. పెళ్ళైన ఆడది మిగుల్చుకోవాలని కోరేది లక్షల ఆస్తి కాదు, ఎండైన పసుపుతాడు. అందుకు నా ఐశ్వర్యం అంతా ఖర్చైనా సరే పర్వాలేదు, ఆయన మీరు రక్షించాలి. తప్పకుండానమ్మా, నీ భర్తను నీకు దక్కించడం కోసం నా శాశక్తిలో ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం తెచ్చిన పలావ్ ఎలాగున్నది? బాగానే ఉంది. ఆ హోటల్ నన్ను చూస్తాలు పెసలుగా కట్టించేస్తాడు. పైకి బాగానే కడతాడు, లోపల మాత్రం చేర్చుకుంటాడు. అమ్మ నీకోసం స్పెషల్ కిల్లు తెచ్చానే. అరే కిల్లు వేసేసుకున్నా, నీకోసం అరటిపళ్ళు తెచ్చాను కదా, ఉన్నాను కదా తినడానికి. అమ్మా అమ్మా ఇదేటమ్మా, నీ పేరు నాకు తెలియదు కదా, అందుకని అమ్మా బొమ్మ అనాలి చూస్తుంది. అసలు నీ పేరేటి? మరేమో, నా పేరు రత్తమ్మ. అది అచ్చి రాలేదని జయదత్తిని మార్చుకున్నా. మంచి పని చేశావు. ఇదిగో పేరు ముందు జయానుంటే అన్ని పనులను జయం కలిగిపోతుంది. అయితే పని చేయరా, నీ పేరు ముందు ఈరని ఆగేసి జయ తగిలించుకో, జయభద్రం అయిపోతావు. సమోసం కానీ వస్తుందేమో, నోరు మొయ్యరా. ఇదిగో సరే కానీ జయదత్తే, మనువాట ఇష్టం లేక వచ్చేసాను అన్నావు కదా, ఏం పెళ్లి కొడుకు నచ్చలేదా? ఎందుకండి? ఏముంది ఆ పెళ్లి కొడుకు కూడా నీలాగా ఉండుంటాడే. కాదు నాకేమో సర్కారు నౌకరీ చేసే వాడిని కట్టుకోవాలనుంది. మా అయ్య చూసినాడు పిండి రుబ్బోడు. కాదు హోటల్లో ఆ మాటకు వస్తే మనకు కూడా సర్కారు ఉద్యోగమే. ఇదిగో జైలత్తే, నేను ఏలేస్తాననుకో దొంగలు అలగలగలా పారిపోతారు. మనం కన్నా ఏలేస్తామనుకో వచ్చే రైళ్లు అలాగ ఆగిపోతాయి. పైగా మన ఊళ్ళోను 40 గౌరుగాయలు, 30 ఆవులు, 25 పందులు, 100 కోతులు, ఎదవా అన్ని కోతలే. అవన్నీ మన సొంతమే. మరి అవన్నీ ఉండగా ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? అయితే ఒకటి ఎంత ఆచుంటే మటుకు సర్కారు ఉద్యోగం ఉంటేనే కదా పరాయి వాళ్ళు మనం గౌరవిస్తారే. రస్తే అదే జైరత్తి, ఇదిగో నాకు మా ఊళ్ళో 4 మేడలు, 6 ఇళ్ళు, 30 చేపలు పట్టే పనులు. వరదొచ్చి కొట్టుకుపోయి అవి వాడికి ఏం లేవు, ఒక ఉద్యోగం తప్ప. ఏ చెప్పారా, జైరత్తి బుట్ట పడేది నాలాంటి సర్కారుడి కోసం. తలపై నారాయణ సర్కారు మొగుడు కోసం, నాలంతరు కోసం, నాలంతరు కోసం, నాలంతరు కోసం, నాలంతరు కోసం, నాలంతరు కోసం. లడ్డూ పెడితే లడ్డెత్తుకొచ్చ సైరో జంభైరో, సరైన మగుడు సరకారోడు ఎవడో యాడున్నాడో. లడ్డూ పెడితే లడ్డెత్తుకొచ్చ సైరో పడిపోయాను. లగ్గం పెడితే లగ్గెత్తుకొచ్చ సైరో జంభైరో,
గతంత కాలేపోయినాది సామాన్లు ఎవరిపోయినీరా అంటే సామాన్లు అంటే జైరత్తి జైరత్తి రాదురా సామాన్లు కనపడటం లేదురా అయిపో సామాన్లు పోయా అవో తీరు సామాన్లు అద్దీకి కాళ్ళు వచ్చేస్తాయి రావడం కాదురా సామాన్లకే కాళ్ళు కట్టి నాకు పోనాది మోసుకెళ్ళలేక రుబ్బురోలు పాత్ర మోన్ వచ్చేసి పోనాది అమ్మా అమ్మా ఇది ఎక్కడ కేడిరా నాయను నా సర్వీస్ లో ఇలాంటి కేడినప్పుడు చూడలేదు ఏడియో జోడియో పాట పాడినది మన పడుకోబెట్టినది మొత్తం అన్ని మూట కట్టుకుని పోనాది ఇంకా నయ్యం బట్టలు వేసుకుని పడుకున్నాం కనుక సరిపోనాది లేకపోతే పొద్దున్నే లేచి ఒకళ్ళొకళ్ళు చూసుకోలేక చచ్చేవాళ్ళం చల్లారా ఈ పూట ఇన్స్పెక్టర్ సంవత్సరంతో పాటు వచ్చేస్తున్నాడు ఆయనకి ఏం చెప్పాలి పేరు ముందు చేయి తగిలితే పతి పనికి జైన్ తగ్గుద్దా అన్నావు కదా అన్నానా అన్నా సబ్ ఇన్స్పెక్టర్ గారు పేరు ముందు కూడా జైలు తగిలించుకోమను ఈ పోయిన వస్తువులు అన్ని తీరుగా వస్తాయి చేసిందా తాళ మీదుగో నేక తాండవ ఆడేసినావు కదా ఇక తాండవ ఆడుతూ పూకో నన్ను ఒకే నా డ్యూటీ చదివిపోను అది దీంట్లో నీకు బాగా ఉన్నది కదరా నన్ను వదిలిపెట్టాడు న్యాయం కాదు అసలు మా ఇన్స్పెక్టర్ నర్సెస్ అని నన్ను మంజు తినేస్తాడు రా ఇదేం ప్రశ్న ఇది తిరుపతి నుంచి ట్రైన్ రాకపోతే పట్టాల మీద పాకొచ్చానంటావా పిల్లలకి నన్నగా గుండు గీయించేస్తున్నారు గుండు గీయించడం ఏమిటో తిరుపతి క్షవరం తలనీలాలు ఇవ్వటం దర్శనం బాగా జరిగినదండి ఓ దివ్య దర్శనం గంటు పడకుండా నొప్పి లేని క్షవరం గుండ్లు పిల్లలకి నొప్పి సంగతి తమకలా తెలిసింది సార్ వాట్ ఇస్ దేర్ గుండ్లు గీయించి గంధం రాయగానే చల్లగా ఉందని సరదాగా దంతులు వేశారా పిల్లలు ముడుపు చెల్లించేసినారా ఏమిటి చిన్నోడికి జబ్బు చేసినప్పుడు నిలువు చొప్పుడు ఇస్తారని మీ అమ్మగారు మొక్కుకుందిగా నిలువు చొప్పుడు ఇచ్చేసింది ఇప్పుడు మన ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అవును కలకలకలు ఆడిపోద్ది నా డ్యూటీ సహిమైనది నా ఇల్లు వస్తాను ఉండవా ఏం ప్రసాదం తీసుకునేది కానీ నన్ను ఇంకా స్నానం చేయలేదే దేవుడు ప్రసాదానికి దేహశుద్ధి కాదు ఆత్మశుద్ధి ఉండాలి దానికి కంగారు ఎందుకో మన వీరభద్రం ఇంటికి సున్నం వేయించాలి సున్నం వేయించాలి అని గోల పెడుతున్నాడు కదా ఆ సామాన్లు ఎక్కడ సర్దుంటాడు ఈజ్ ఎ సిన్సియర్ ఫెలో పై అధికారులు సేవలంటే నెత్తిన పెట్టుకు చేస్తాడు ఇటువంటి వాళ్ళకి ప్రెసిడెంట్ అవార్డ్ తప్పక వీరభద్రానికి ఏదో అవార్డు వచ్చేస్తుంది హీ విల్ గెట్ షూ నా డ్యూటీకి టైం అన్నది నా నిల్లొస్తాను ఏ కొంచెం కాఫీ తీసుకువెళ్ళొచ్చుగా కాఫీ పంపించు ఇంట్లో సబ్బు కాఫీ గిన్నెలు కూడా లేవండి అమ్మాయి కూడా అవి కూడా తీసుకెళ్లి జాగ్రత్త పెట్టాలట ఓయ్ ముందు వెళ్ళి ఆ సబ్బును కాఫీ గిన్నెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి తర్వాత చూసుకుందాం కొత్త సబ్బు కాఫీ గిన్నె కొనాలంటే ఎంత కొత్త గిన్నెలు స్టవ్లు కొనడం ఎందుకు పాత వాటి మీదే కాస్త పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోదు చిన్న పొరపాటు జరిగిపోయింది సార్ చిన్నదాంతం పెట్టి పెద్ద పొరపాటు జరిగిపోయింది ఏముంది బాబు నేను ప్లాట్ఫామ్ మీద పిల్ల కనపడినది ఒళ్ళు ఉన్నది వయసు ఉన్నది ఒంటి నిండా నగలు ఉన్నాయి చేతిలో పెట్టు ఉన్నది అన్నట్టు ముక్కుకు నష్టం ఉంది బాబు ఎవరో పెద్దంటి పిల్ల ఉంటుంది మేము అలాగనుకున్నామండి తనకు అన్ని ఉన్నాయి కానీ రేత్రాలు బస చేయడానికి చోటునాక ఏడ్చేసినది మనోడు జాలిపడి మన సార్గారు నేరుగా ఇంట్లో పెడదామా అని అన్నాడు మధ్యస్థంగా నాటేడిపోతుంది అని చెప్పేసి సరే అన్న నంచుబాబు మా వీరభద్రాన్ని చాలా కాలం నుంచి కనిపెడుతున్నాను ఇతంది జాలి గుండే సహాయం చేసే గుణమును మనిషి అన్న వారికి రెండు ఉండి తీరాలో ఉండాలండి ఉండబట్టే కదా పిల్లని మన ఇంటికి తీసుకొచ్చినాడు పొద్దున లేచి చూస్తాము కదా పిల్ల నేటే అండి మిమ్మల్ని లేపడం ఎందుకని ప్రొద్దున్నే 5 గంటల ట్రైన్కి వెళ్ళిపోయి ఉంటుంది వెళ్ళిపోవడం తప్పు కాదనుకోండి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ దోచుకుపోదా అదే ఏమిటి
నా ఇంట్లో సామాన్ అంతా దోచిపోయిందా? అవును సార్. అసలు ఎలా ఉంటుందో అది? చాలా అందంగా ఉంది సార్. అందమైన ఆడది కనిపిస్తే ఒళ్ళు మర్చిపోతావా? పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి? చిత్ అండ్ డిసిప్లిన్ గా ఉండాలి. ఎప్పుడెందుకు అంత అయిపోయిన తర్వాత నేను డిస్మిస్ చేస్తున్నాను. అప్పకుండా కాస్త నేను చదువు, మళ్ళీ ఇది కూడా చుట్టుకుంటుంది. నా నెత్తనే నా నెత్తనే అలాగే సార్. చల్లు బాబు చల్లు చల్లుతా. నా చెల్లెడి జీవితం చెదిరిపోయిందని ఎన్నాళ్ళు కుమిలిపోయాను. కానీ డాక్టర్ ఆనంద్ దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంచానికి. ఇక నేను ఏమైపోయినా నాకు బాధ లేదు. నిజమే, నీకేదైనా అయితే బాధ ఉండేది నాకు, బ్రతకలేకపోయేది నేను. ఇంతకాలం జరిగిన సంగతి దాచింది ఎందుకు? అది తెలిస్తే మీ చెల్లెలు పెళ్లి కాదనిగా, ఆమె జీవితాంతం కన్నిటితో ఉండిపోతుందనిగా. అవును, కానీ ఇప్పుడు లక్షణంగా ఆమె పెళ్ళైంది. జరిగిన సంఘటనలు తెలిసి కూడా ఆమెను దేవతలా చూసుకునే భర్త దొరికాడు. ఇక రహస్యం దాచినందుకు కోర్టులో చెప్పి శిక్ష నుంచి బయటపడచగా. జానకి, చెరిగిన చొక్కా అని తెలిసి కూడా పర్వాలేదని అందుకోవచ్చు, పడుకొనవచ్చు. కానీ ఆ చెరుకును వేలెత్తి చూపించి 10 మంది పరిహాసం పడితే ఆ అవమానాన్ని భరించలేక ఆ చొక్కానే వదిలేయాలనుకోవచ్చు. అవునా? అలాగే జరిగిన తనకు నాకు తప్ప మరెవరికీ తెలియదనుకుని ఆనంద లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ రహస్యం 10 మందికి తెలిస్తే అతని వెనకే నవ్వుతారు, అతని చుట్టూనే గుసగుసలాడతారు. అనుక్షణం ఎదురయ్యే ఆ అవమానాన్ని భరించలేక ఒకవేళ ఆనంద్ నా చెల్లెల్ని ఎదురిస్తే దానికి గతి ఏమవుతుంది? ఆమె గురించి తప్ప నా గురించి ఆలోచించరా. మిమ్మల్ని కట్టుకునే నా గతి ఏమైనా మీకు అక్కర్లేదా? జానకి, ఆలోచించే ఆ రోజు 3 ముళ్ళు వేయనన్నాను. ఈ రోజు వస్తుందని ఊహించే పెళ్లి చేసుకున్నాను. నన్ను విడిచి వెళ్ళిపోమని నిన్ను బ్రతిమిలాడాను, కానీ నువ్వే వెళ్ళలేదు. ఏమిటి, ఆడది ఒక్కసారే ప్రేమిస్తుంది, ప్రేమించిన వాడికే బ్రతుకు అర్పిస్తుంది. ఆ మనిషిని కాపాడుకోవడం కోసం ఆఖరి దాకా పోరాడుతుంది. నీకు మీ చెల్లెలు ఎంత ముఖ్యమో నాకు మీరు అంతకన్నా ముఖ్యం. ఏమైనా సరే మిమ్మల్ని నేను దక్కించుకుంటాను. జానకి, మళ్ళీ హెచ్చరిస్తున్నాను, నన్ను రక్షించుకోవాలండి. యువర్ ఆనర్, కోర్టు వారు అనుమతిస్తే ఈ కేసు పూర్వాపరాలను అందరి సమక్షంలో తెలియజేయాలనుకుంటున్నాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ ఆనర్. హతుడు రాగాల మోహన్ రావు మందుల ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి ఏకైక పుత్రుడు. పేరుపడ్డ డాక్టర్ రికమెండ్ చేస్తే ఆ మందులు మార్కెట్లో అధికంగా అమ్ముడవుతాయి, మిగిలిన డాక్టర్స్ కూడా అవే వాడుతారు. అందుకు డాక్టర్ రమేష్ ను అప్రోచ్ అయ్యాడు మోహన్. తన కారణంగా వాళ్ళ వ్యాపారం పెరుగుతుంది కనుక కమిషన్ గా పెద్ద మొత్తం ఇవ్వాలన్నాడు రమేష్. మోహన్ అందుకు ఒప్పుకున్నాడు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవడంతో ఫోన్లో మోహన్ ని బెదిరించి ఆవేశంతో అతని బంగళాకు వెళ్లి ఘర్షణ పడ్డాడు డాక్టర్ రమేష్. అది తీవ్రం కాగా కోపం ఆపుకోలేక రివాల్వర్తో మోహన్ ని కాల్చి చంపాడు ఈ డాక్టర్ రమేష్. రమేష్ అక్కడికి ఆవేశంతో వెళ్లాడు అనడానికి సాక్షి కిళ్ళి కొట్టు కనకారావు. కనకారావు, ముద్దాయి డాక్టర్ రమేష్ ను ఎప్పుడు చూశావు? అతి జరిగిన రోజు సాయంకాలం అండి. ఎక్కడ చూశావు? నేను కొట్లో ఉండగా ఆయన ఏకంగా కారులో వచ్చారండి. మోహన్ బాబు బంగళ ఎక్కడా అని అడిగారండి, చెప్పారండి. దాంతో ఆయన మధోడిగా వెళ్ళిపోయారండి. దర్శాలి ఎవరాలి? చూడు కనకారావు, ఈ సంఘటనకు ముందు డాక్టర్ రమేష్ ని ఎప్పుడైనా చూసావా? లేదండి. మరి చూడకుండానే కారులో వచ్చింది డాక్టర్ రమేష్ అని ఎలా చెప్పగలిగావు? అప్పుడు చూడలేదండి, మర్నాడు పేపర్ చూస్తే తెలిసిందండి. హత్య జరిగిన స్థలంలో దొరికిన రివాల్వర్, అతడు శరీరంలో నుంచి తీయబడ్డ బుల్లెట్, అక్కడ దొరికిన రమేష్ సిగరెట్ లైటర్, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ సాక్ష్యాన్ని బట్టి, హత్యా స్థలంలోని వేలుముద్రల్ని పరిశోధించిన ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ సాక్ష్యాన్ని బట్టి, పారిపోతున్న ముద్దాయిని పట్టుకున్న ఇన్స్పెక్టర్ సాక్ష్యాన్ని బట్టి ముద్దాయి డాక్టర్ రమేషే ఈ హత్య చేశాడని ఖచ్చితంగా తెలుస్తోంది. దారుణంగా ఒక మనిషి ప్రాణం తీసిన ముద్దాయికి మరణదండన విధించాలని కోర్టు వారిని కోరుతుంది. ప్రాసిక్యూషన్ మీ మీద మోపిన నేరాలను మీరు ఒప్పుకుంటున్నారా? కేసుకు సంబంధించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ కేసు తాలూకు తీర్పు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేయటమైనది. ఆ
ఏ ఊరు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపొచ్చి ఏడుస్తున్నా. ఎవరైనా ఏడుపొచ్చే ఏడుస్తారు. అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు నువ్వు? ఏ ఊరు నీది? మా ఊరు సామాలకోట. సామాలకోట? సామాలకోట? నేను అదే చెప్పాను. అదే చెప్పావులే, అదో రకంగా చెప్పావు. సరే, ఇంతకీ ఏడుపు కదేమిటి? నేను మా అయ్య చుట్టాలంతా కలిసి ఈ ఊరు తీర్థానికి వచ్చాం. ఏం తీర్థం బాగుండలేదా? కాదు, మరేమో అంత శనక్కాయలు కొనుక్కుని తినాలనుకున్నాం. నేను ఇలా కూర్చొని మెల్లగా అవి తిని చూసేటప్పటికి మా వాళ్ళు లేరు, అందరూ వెళ్ళిపోయారు. దాంతో నాకు ఏడుపొచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను? ఈ రాత్రి ఎక్కడుండనా? సరే, నీ పెళ్ళైందా? లేదు, నేను ఇంకా చిన్నపిల్లనేగా. అవునుగా, చూస్తూనే తెలుస్తూ ఉంది. నీకైందా? ఇంకా లేదు, నేను చిన్నపిల్లనేగా. నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటారా? అబ్బాబ్బా, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు మేము ఊరు వెళ్ళిపోదుగా. ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఓ చిన్న అమ్మాయి, ఓ చిన్న అబ్బాయి కలిసి ఉన్నారనుకుంటారు. అంతేగా, రా 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 రా. ఈ రాత్రికి ఇద్దరు ఎలాగా? ఈ రాత్రికి ఎలాగేమిటి? భోజనం ఇంట్లోనా హోటల్ ఉన్నా? హోటల్ ఏం కర్మ, ఇంట్లోనే వడ్డిస్తాను. వెండి గంటల్లో పెడతాను. నిజంగా ఎటువే? అయ్యో, కల్తీ లేని వెండి గంట 1000 రూపాయలు. మీరు బాగా డబ్బున్నారు, అందుకే ఎంతో ముద్దుగా ఉన్నారు. ఇంకా ముద్దుగా ఉంటారు రా. సరే. రా, ఆగిపోయావే. ఇది మీ ఇల్లేనా? అయ్యా, నా ఇల్లే, నచ్చలేదా? తాజ్మహల్ కావాలా? ఏయ్ మాయలాడి, నీకెంత ధైర్యమే? రైల్వే ఇన్స్పెక్టర్ నేను, నా ఇల్లు దోపిడీ చేస్తావు. అంటే తిరుపతి ఇన్స్పెక్టర్ మీరేనా? అవును నేనే. మరి గుండు చేయించుకోలేదే? నువ్వు చేసావుగా చవరం. ఏలే, ఇదిగో మన కొంపద వచ్చిన. ఇప్పుడు నా చేతులను తప్పించుకోలేవు. నీ చేతులను తప్పించుకునేది ఏటో, నే పట్టుకుంటాను. ఇక ఈ చేడి ద్వారా మొత్తం వెనకనున్న గ్యాంగ్ని అంతటినీ కూడా పట్టేస్తాను. ఇదిగో కానిస్టేబుల్, నువ్వు తీసుకెళ్లి ఎంఐ లాకప్ లో పెట్టి మన సామాన్ అంతా ఎక్కడ మీందో తెలుసుకో. ఇప్పుడే వస్తాను. వచ్చినావా? ఇంపాసిబుల్ జానకి, మనకంటూ ఏ ఆధారం లేదు, మన తరఫున బలమైన ఏ సాక్ష్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రమేష్ని రక్షించడం చాలా కష్టం. ఆ మాట అనకండి నాయర్ గారు, ఆయన విడుదలవుతారని ఆస్తితోనే నేను జీవిస్తున్నాను. విడుదలయ్యేందుకు అవకాశాలు ఏవమ్మా? సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు అన్నీ తనే దోషని నిరూపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అతనే నేరస్తుందని రమేష్ ఒప్పుకుంటున్నాడు. అయితే ఆయన తగ్గించుకునే మార్గం లేదా? ఒకటే మార్గం, అతను హత్య ఎందుకు చేశాడన్న దానికి ప్రాసిక్యూటర్ చెప్పిన కారణం నిజం కాదని నా అనుమానం. అది కేవలం కట్టుకథ. హత్య జరగటానికి అసలు కారణం వేరే ఏదో ఉండి ఉండాలి. అది తెలుసుకొని మనం తగిన సాక్ష్యంతో నిరూపించగలిగితే రమేష్ని రక్షించుకోవచ్చు. నిజమైన కారణం నీకు తెలుసామ్మా? హత్య జరగడానికి అసలు కారణం ఆ చెల్లెలకు జరిగిన అన్యాయం బయటపెట్టి నన్ను రక్షించాలని చూశావో, మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుంటా. అసలు కారణం నీకు తెలుసన్నమాట, చెప్పమ్మా, చెప్పు. నాకేం తెలీదు. ఆల్ రైట్, నీ భర్త గాని అసలు కారణం తెలిసిన మరో సాక్షి గాని కోర్టులో బయటపెట్టగలిగితే రమేష్ని రక్షించుకోవచ్చు. లేదా మీరు? నేను మీ డాక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చానండి. వెళ్ళి కూర్చోండి. చెప్పొస్తాను, కూర్చోండి. మీతో మాట్లాడాలని ఒక ఆవిడ వచ్చింది. అలాగా, రమ్మను. నమస్కారం. నమస్తే, కూర్చోండి. మా ఆయన ప్రాణ పరిస్థితిలో ఉన్నారు, మీ సహాయం కావాలి. తప్పకుండా. ఏదో కారణంగా ఆయన తనే నేరస్తుడునని చెప్పుకుంటున్నా. హత్య కేసు. ఈ కేసుకు రావాల్సింది డాక్టర్ దగ్గరికి కాదమ్మా, లాయర్ దగ్గరకు. నేను వచ్చింది మీ డాక్టర్ అని కాదు, మనసున్న మనిషిని, మా వారికి ఆప్తులైన వారని వచ్చాను. మీ వారా? ఎవరైనా? డాక్టర్ రమేష్. మీరు డాక్టర్ రమేష్ భార్య?
మీ పెళ్లి ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? పోలీసులు ఆయన చేతికి సంకెళ్లు వేసే ముందే ఆయన మెళ్ళో మూడు ముళ్ళు వేశారు. కోర్టులో అన్ని తెలిసి మౌనంగా ఉన్న ఆయనలాగే మౌనంగా ఉండే దైవం ముందు మా పెళ్లి జరిగింది. మీకు కలిగిన కష్టానికి ఐఎమ్ వెరీ సారీ. నేను వచ్చింది మీ సానుభూతి కోసం కాదు, సహాయం కోసం. నేనేం చేయగలను సిస్టర్? సిస్టర్ అని పిలిచారు కనుక స్వతంత్రించి అడుగుతున్నాను. తోడు వచ్చేదాని మాంగల్యం కంటే తోబుట్టు మానవే ముఖ్యమనేగా ఆయన మౌనంగా ఉండిపోతున్నారు. ఆ విషయం మీకెలా తెలుసు? ఆయన చెప్పారు. ఒట్టు పెట్టి నా నోరు కట్టివేశారు. డాక్టర్, చెల్లెల్ని చూసి లోకం నవ్వకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒకటి అడుగుతాను చెప్తారా, ఒక ఆడది మానం పోగొట్టుకుందనే విషయం రహస్యంగా ఉంచడం కోసం మరో ఆడది మాగల్యం పోగొట్టుకోవాలా? ఇది న్యాయమా, ధర్మమా? నిజమే, ఇది న్యాయం కాదు. ఒక ఆమెకు పోయిన శీలం కోసం మరొక ఆమెకు ఉన్న తాలిం తెంపేయటం తప్పే. అందుకని ఇప్పుడు మనం ఏం చేయగలం? లక్ష్మి కోర్టులో నిలబడి హత్యకు అసలు కారణం ఇదని చెప్పాలి. ఆ నిజం తెలిస్తే కోర్టు ఆయన క్షమించి విడుదల చేస్తుంది. ఏం డాక్టర్ మాట్లాడరే? లక్ష్మి నిజం చెప్పాలంటే ఆమెకి గత స్మృతి రావాలి. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆమెకి పాత సంఘటన గుర్తుకు రావటం లేదు. అన్ని విధాలా కోలుకొని పేషెంట్తో డాక్టర్గా నేను రిస్క్ తీసుకోలేను. ఇది ఎంత విచిత్రమైనది. నిజం తెలుసున్నది ఈ ముగ్గురికే, ఒకరు దైవం, ఒకరు ఆయన, ఒకరు లక్ష్మి. దైవం మూగ, ఆయన మౌనం, లక్ష్మి మతి లేనితనం. సరే, ఉన్నంతకాలం ఒకటిగా కలవలేకపోయాం, కనీసం పోయేటప్పుడైనా ఒకటై పోతాం. మీకు శ్రమ కలిగించుంటే క్షమించండి. నేను కుంకుమ తెచ్చి బొట్టు పెట్టేలోగా ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడకు బొట్టు పెట్టే అదృష్టం నీకు లేదేమో. లక్ష్మి, ఇది నీ ఇల్లే. నా ఇల్ల? ఇది
పాపం పుణ్యం తెలియని పసిబిడ్డల అభోశుభం తెలియని స్థితిలోను ఉన్నప్పుడు నేనే పెళ్లి చేసుకున్నాను. ఎంత పని చేశారు డాక్టర్, మీకు తెలీదు నేను పాపిష్టివాడి చేతుల్లో అపవిత్రమైన దాన్ని, భార్య అనే స్థానం పొందకూడని దాన్ని, బ్రతకడమే అనవసరమైన దాన్ని. నన్ను పెళ్లి చేసుకున్నారా లక్ష్మి? ఏ నీచుడు బురద చేతులు కడిగినంత మాత్రాన్న గంగ అపవిత్రం కాదు. నీ ఇష్టం లేకుండా ఓ దుర్మార్గుడు చేసిన పాడు పనికి నువ్వు బాధ్యురాలు కాదు. అంటే మీరు అంతా తెలిసి చేసుకున్నారా? అవును, నిజం తెలిసి మనసారా నిన్ను నాదాన్ని చేసుకున్నాను. ఎందుకంత త్యాగం చేశారా? త్యాగం కాదు, అది నా భాగ్యం, ఒక రకంగా నా బాధ్యత. అంటే నేను రుణపడి ఉన్న ఒక మనిషి కోసం డాక్టర్గా నిన్ను బాగు చేయాలనుకున్నాను, పేషెంట్గా నా ఇంటికి తెచ్చుకున్నాను. డాక్టరు పేషెంటు అయినా సరే ఆడ మగ ఒకే నీడను ఉంది, ఈ లోకం అనుమానిస్తుంది, అవమానిస్తుంది, అందుకు అవకాశం ఇవ్వకూడదనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అనుక్షణం తపనపడి నిన్ను బాగు చేసుకున్నాను. గతంలో జరిగిన ఆ పాడు సంఘటనని ఒక పీడకలగా మరిచిపో. మనసు గొప్పదైనా మీరు మరిచిపోవచ్చు, మనసు గట్టిపరచుకు నేను మరిచిపోవచ్చు, కానీ ఈ సంఘం, ఈ సమాజం దెబ్బతిన్న మనిషిని చూసి అయ్యో పాపం అనలేని సంఘం గురించి, నేలరాలిన పువ్వుని కాలు జారిన పిల్లని ఆదరంగా ఆదుకోక నవ్వే సమాజం గురించి ఆలోచించటం, భయపడటం అనవసరం లక్ష్మి. మరో విషయం, పరిస్థితుల కారణంగా నీ ఇష్టం అడగకుండానే పెళ్లి చేసుకున్నాను, అందుకే నా మనసులో భారీగా నిలుపుకున్నానే కానీ తప్పుగా నిన్ను తాకనైనా లేదు. అయినా నీ అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించు లక్ష్మి. నేను మిమ్మల్ని క్షమించరువా? ఎంత మాటండి, అది స్థిరంగా ఉన్నప్పుడు ఒత్తంటూ ఏడ్చినా విరక ఓ పశువు నన్ను పాడు చేసింది, నాశనమైన నన్ను, మతిలేని నన్ను నీడు కూడా పడనేక పవిత్రంగా చూసుకున్నారు. వచ్చిపడ నన్ను స్వచ్ఛమైన మనసుతో స్వీకరించారు. నేను పూజించవలసిన దేవుడు ఈ కొండ మీద, ఈ గుడిలోనూ లేడండి, మీ రూపంలో నా ముందే ఉన్నాడండి. నువ్వు పూజించవలసిన దైవం నేను కాదు, మీ అన్నయ్య రమేష్. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? నేను తక్షణం చూడాలి, మా అన్నయ్య దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి ప్లీజ్. నువ్వు ఇలా అడిగే ఈ క్షణం కోసమే ఎన్నాళ్ళు నేను తప్పించాను, తాపత్రయపడ్డాను. పద మీ అన్నయ్య చూద్దాం. ముందుకు వచ్చాడు, నేను ఎవరా ఉన్నాను, వెళ్ళు ఇక్కడి చెడుకో, అలా ఆమెను తీసుకెళ్ళి. ఎందుకన్నయ్యా నన్ను వెళ్ళిపోమంటున్నావు? నేను ఉంటే చెప్పబోయే నిజం ఉంటే అంతా నవ్వుతారని, నన్ను నవ్వుల పాలు చేస్తారనేగా. అన్నయ్య చిల్లాలుగా నాకు తాళి కట్టిన మనిషి మనసారా నన్ను కుండలో నిలుపుకున్నాడు, ఇక లోకం ఎగతాళి చేస్తే నాకేం భయం? నా శీలాన్ని కంటిన మసి ఎవరికీ కనిపించకూడదని నా ప్రాణాలన్నీ అర్పిస్తుంటే చూస్తూ ఊరుకోనా? లేదన్నయ్య లేదు, నిన్ను రక్షించుకోవటానికి ప్రపంచం అంతా మారు మ్రోగేటట్టు నిజం నిర్భయంగా చెప్తాను. చెప్పడం నీకు తప్పనిపిస్తే ఏ శిక్షైనా వే నాకు, కానీ నిన్ను మాత్రం నేను రక్షించుకు తీరుతాను. నాయర్ గారు, హత్య జరగడానికి అసలు కారణం సాక్ష్యంతో బయటపెడితే వారిని రక్షించవచ్చన్నారుగా మీరు, ఆ సాక్షి ఆమె లక్ష్మి. ఐ సీ. ఈ కేసు అంతటికి అతి ముఖ్యమైన ఈ సాక్షిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నా. ఎస్ ప్రొసీడ్. చూడమ్మా, మోహన్ హత్య జరిగిన రోజున ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా. ఆ రోజు శుక్రవారం, ప్రతి శుక్రవారం మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళటం నాకు అలవాటు.
ఆ రోజు దేవ దర్శనం చేసుకుని ఒంటరిగా వచ్చే నన్ను మోహన్ అతని స్నేహితుడు భాస్కర్ బలవంతంగా నన్ను పట్టుకొని కారులో ఏదో ఒక ఇంటికి తీసుకుపోయారు. మీకు చేతిలో దండం పెడతాను, నన్ను వదిలేయండి. అందిన అవకాశాన్ని ఆడదాన్ని వదిలేయడానికి కూల్ కాదు మోహన్, యునో జస్ట్ ఏ మినిట్. చక్కని చుక్కతో పాటు విస్కీ చుక్క కూడా తోడైతే టెంపరీగా ఇల్లే ఓ స్వర్గం. యు నో మై డార్లింగ్, వెయిట్. చాలా అందాలతో సరదాలు చేశాం మేము, కానీ మనిషిని మనసుని రెచ్చగొట్టే నీలాంటి బ్యూటీని చేయటం అదే మొదటి. బోని నేను చేస్తాను బెంగపడకు బ్రదర్, ఫస్ట్ ఛాన్స్ ఎప్పుడు ఫ్రంట్ కే త్యాగం చేస్తాడు భాస్కర్. భాస్కర్ నిన్ను డిజపాయింట్ చేస్తే సారీ, ఈమె విషయంలో ఫస్ట్ అండ్ లాస్ట్ నేనే, ఎవరికి వాటాలేదు. యునో మోహన్, పట్టుకొచ్చిన ప్రతి సమంగా పంచుకోవడం మన అలవాటు, ఈ ఒక్కసారికి అది చెడ్డ అలవాటు అంటాను. నిన్ను కాసేపు బయటికి వెళ్ళమంటాను. మోహన్ కథనే అర్థం చెప్ప, నాకు ఒళ్ళు మండితే ఆర్పేయగలను. యూనో నా సొమ్ము తింటూ బ్రతికేవాడివి, నే పారేస్తేనే ఏరుకోవాలి. ఎక్కువగా వాగితే నేనేం చేస్తానో తెలుసా? అందాక వస్తే పిచ్చి వేదవా, ఆఫ్టర్ ఒక ఆడదాని కోసం మన స్నేహం మీదే ఖర్చులు చూస్తావా? ఏం చేస్తావు చూద్దామని జోక్ చేశాను అంతే. అంతే కదా, కానీ కన్న పిల్లని రక్షించడానికి ఏ దేవో ఏ మనిషి కూడా రాలేదు. నా మానవం మంట కలిసింది, నాకు సురే తప్పింది, జ్ఞాపకం కోల్పోయి మట్టి బొమ్మలా మిగిలింది. నాకు నిన్ను ఒక్కసారిగా అంతా గుర్తుకొచ్చింది. మా అన్నయ్య అతడిని చంపి ఉండొచ్చు, అయితే నాది ఒక్కటే ప్రశ్న, ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా ప్రేమించి అక్కలు ఉండొచ్చు, పూలాంటి చెల్లెళ్ళు ఉండొచ్చు. వారిని దారుణంగా ఒక మనిషి నాశనం చేస్తే మీరే చేసేవారు. మనిషిగా రక్త సంబంధం గలవాడిగా మగవాడిగా మీరు మన చేసిన పని చేసేవారు కాదంటారా? చెప్పండి చెప్పండి చెప్పండి. పాపం మర్యాద గల కుటుంబంలోని ఒక ఆడపిల్లకి ఇంత దారుణం జరగడం చాలా విచారకరమైన విషయం. అందుకు నా సంతాపం తెలియజేయడానికి ముందుగా నాదొక ప్రశ్న. చూడమ్మా, మోహన్ మిమ్మల్ని బలాత్కరించగా మీకు స్పృహ తప్పింది అవునా? మళ్ళీ నిన్ననే అంతా జ్ఞాపకం వచ్చింది కదూ? ఈ మధ్య కాలంలో జరిగింది ఏది మీకు తెలియదు అవునా? అంటే మోహన్ హత్య చేయబడడం కూడా మీకు తెలియదు అవునా? మోహన్ మిమ్మల్ని బలాత్కరించినట్టుగా సాక్ష్యం ఏదైనా ఉందా? ఉండాలి ఒకే ఒక మనిషి,
ఆ రోజు మోహన్ తో ఉన్న భాస్కర్కి ఇదంతా తెలుసు. కానీ కానీ నేను కొట్టిన తప్పకి అతను మరణించాడు. నేను బ్రతికే ఉన్నాను. మీరెవరు? ఈ కేసుకు మీకు సంబంధం ఏమిటి? చాలా ఉంది. హత్య చేయబడ్డ మోహన్తో పాటు పాపంలో పాల్గొన్న భాస్కర్ని నేనే. అనుమతిస్తే అంతా చెప్తాను. ప్రొసీడ్. ఒళ్ళు మరిచిపోయిన వయస్సు, కళ్ళు మూసుకుపోయిన ఐశ్వర్యం ఉన్న మోహన్కి వంతపాడే పాపిస్తి వాడిని. మోహన్ అందమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పి ఆ తర్వాత అనుభవించి వదిలేసేవాడు. అదేవిధంగా లక్ష్మి గురించి రమేష్ దగ్గరించాడు. రమేష్ కొట్టి తరిమి వేశాడు. అవమానంతో పగబట్టాడు మోహన్. లక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. నేను సహాయపడగా ఆమెను గెస్ట్ హౌస్కి చేర్చాడు. ఆమె విషయంలో మా ఇద్దరికీ ఘర్షణ జరిగింది. ఆ తర్వాత నన్ను దెబ్బతీసి గదిలో పారేశాడు. డాక్టర్, మీ చెల్లెలు లక్ష్మి ప్రమాదంలో ఉంది. ఊరి బయట మోహన్ గెస్ట్ హౌస్ లో అతని చేతిలో సేపటి పేరుకున్న నేను అవతల గదిలోకి చూశాను. ఏమీ తెలియని సమయంలో లక్ష్మి హత్య చేసింది. చెల్లెల మీద ప్రేమతో ఆమెను రక్షించాలని రమేష్ ఆ నేరం తన మీద వేసుకున్నాడు. యువర్ ఆనర్, ఉదయానికి అస్తమయం తప్పనట్టే ప్రతి పాపికి ప్రాయశ్చిత్తం తప్పదు. అలాగే ఎన్నో పాపాలు చేసిన నాకు శిక్షగా ఈ మధ్య ఓ గొడవలో మహాన యాసిడ్ పడి నా కళ్ళు రెండూ పోయాయి. చనిపోయే మనిషి నిజం చెప్పినట్టే చూపు లేని నేను చూసిన నిజం చెప్పాను. నా సాక్ష్యం ఒక మంచి మనిషిని రక్షిస్తే చాలు. ఆ తృప్తితో మిగిలిన చీకటి బ్రతుకునంతా హాయిగా గడిపేయగలను యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. హత్య చేయబడ్డ మోహన్ ప్రవర్తన చాలా అవినీతికరమైనదని వెల్లడి అయినది. అనేక మంది స్త్రీల జీవితాలను అన్యాయం చేసిన దుర్మార్గుడని తెలుస్తోంది. లక్ష్మిని కూడా బలవంతాన తీసుకువెళ్లి మానభంగం చేసినట్టు విసిదమవుతుంది. మతి స్థిరం లేని లక్ష్మి అటువంటి మోహన్ ను కాల్చి చంపటం నేరం కాదని భావిస్తూ నేరస్తుడుగా పేర్కొనబడ్డ డాక్టర్ రమేష్ ను నిర్దోషిగా ఎంచి విడుదల చేయటమే. నేనేం చేస్తాను? ఏంటి ఏం చేస్తున్నాను రెడ్డి? మీ మీద కొండంత ఆశ పెట్టుకుంటాను. నేను అప్పుడే చెప్పాను సార్, మిమ్మల్ని అమ్ముకున్న ఊరంతా అప్పులు చేసి తమిళ తింటాడని. వినకుండా ముందుగానే వచ్చేసినాం కదా. ఏమైనా మీరు నిరపరాధ అయిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది సార్. బాబా, ఈ గులాబీ దాన్ని మీ మెడలో వేసుకొని ఓ పుట్టే పుట్ట దిగండి సార్. నా మీద నీకు ఎంత అభిమానం? అభిమానం ఉండబట్టే కాదు సార్, దిగించ రూపాయలు అప్పు చేసి ఆ పొరపాటు కొనుక్కొచ్చేసాను. కోల్పోతాడు ఇంకా గేట్ దగ్గర ఉన్నాడండి. అవును బాబు, మీరు ఏదైనా చిల్లర ఏర్పాటు చేసినారనుకోండి, ఆ తీసుకెళ్ళి అప్పు తీర్చేస్తాను. లేదంటారా?